स्टार्ट चेक मध्ये ओम अज्ञानतिमिरांधस्य ज्ञानांजनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललितान् श्री विशाखान्वितान् च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरवक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे ओम नमो भगवते वासुदेवाय ఓకే అండి. సో 24వ అధ్యాయంలో ఉన్నాం మనం, 3వ స్కందంలో 34 శ్లోకాలు కంప్లీట్ చేసాము. 35వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేయాలి. ఇంతకు ముందు కపిల భగవానుడు జన్మించడం జరిగింది. కపిల భగవానుడి దగ్గరికి కర్ధమముని వెళ్ళి ప్రార్థనలు చేయటం అనేది జరిగింది. తర్వాత ఆయన యొక్క నిర్ణయాన్ని తెలియజేయటం కూడా జరిగింది. సో ఆయన నిర్ణయం ఏం చెప్పారండి అంటే, ఇంకా నువ్వు పుట్టేశావు, ఇంకా నాకు ఇక్కడ గృహస్థ జీవనం ఉండాల్సినటువంటి అవసరం నాకు లేదు, నేను సన్యాసాశ్రమానికి వెళ్ళిపోతాను అనేటువంటి విషయం చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత భగవానుడు మాట్లాడుతున్నారు. భగవానుడు అంటే కపిల భగవానుడు. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో చూద్దామండి. శ్రీ భగవాను వాచ మయా ప్రోక్తం హి లోకస్య ప్రమాణం సత్యలౌకికే అత జని మయా తుభ్యం యథవోచమృతమునే. కపిల భగవానుడు ఇట్లు పలికెను, ప్రత్యక్షముగా కానీ లేదా శాస్త్రముల యందు కానీ నేను పలికినదంతయు అన్ని విధములుగా ప్రపంచ జనులకు ప్రామాణికమైనది. ఓ ముని, నీకు పుత్రుడును అగుదును అని పూర్వము పలికినందున దానిని సత్యము చేయుటకు నేను ఇప్పుడు అవతరించితిని. కపిల భగవానుడు మాట్లాడుతున్నారు. సో కపిల భగవానుడు మాట్లాడుతూ, నేను ఏదైతే విషయం నీకు చెప్పానో ఆ విషయం 35వ శ్లోకం 24వ అధ్యాయం 3వ స్కందం తృతీయ స్కందం 3.2 పేజ్ నంబర్ 271 నా దాంట్లో, మీ దాంట్లో చూడండి. అయితే కపిల భగవానుడు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే, ప్రత్యక్షంగా అయినా సరే శాస్త్రం ద్వారా అయినా సరే
నేను పలికినది ఏదైనా సరే సత్యము అనేటువంటి విషయం. ఇప్పుడు చూడండి, కపిల భగవంతుడు మనతోటి అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా మాట్లాడుతాడు. చాలా వరకు చాలా విషయాలను శాస్త్రాల ద్వారానే మాట్లాడతారు. ఇక్కడ కపిల భగవానుడు నేను ప్రత్యక్షంగా నేను నీతో మాట్లాడింది మాత్రమే సత్యము అనేటువంటి విషయం చెప్పండి. శాస్త్రాలలో అయినా సరే నేను చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో, అంటే వేదాల ద్వారా మనకి భగవంతుడి గురించి తెలియబడేటువంటి విషయం, భగవంతుడు మాట్లాడేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నూటికి నూరు పాళ్ళు సత్యము అనేటువంటి విషయం ఇక్కడ కపిల భగవానుడు చెప్తున్నారు. అయితే నేను నీకు పుత్రుణ్ణి జన్మిస్తాను అనేటువంటి విషయం నేను నీకు పుట్టక ముందే చెప్పాను. అదే విషయాన్ని నేను నెరవేర్చడం కోసం ఈ రోజు నేను నీకు పుత్రుడుగా అవతరించాను అనేటువంటి విషయం చెప్తున్నాను. భగవత్సేవయందే పూర్తిగా నెలకొండుకు కర్దమముని తన గృహస్థ జీవనమును త్యజింపనుండెను. కానీ భగవానుడే స్వయముగా కపిలుని రూపమున తన ఇంత పుత్రుడుగా జన్మించనని తెలిసినప్పుడు ఆత్మానుభవ అన్వేషణకు అతడు ఎందుకు గృహముని వీడుటకు సిద్ధపడుచున్నాడు? భగవానుడే స్వయంగా ఇంటి ఎందు ఉపస్థితులై ఉన్నప్పుడు అతను ఎందుకు గృహమును వీడవలను? అటువంటి ప్రశ్న ఉదయించుట నిక్కముగా సహజమే. మనకు వచ్చిన డౌటే ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మన నిన్న మనం చదువుకున్నప్పుడు మనం అదే అనుకున్నాం. ఈయన సన్యాసం తీసుకునేది ఎందుకు అంటే భగవంతుణ్ణి దర్శనం చేసుకోవడం, భగవంతుడి సన్నిధికి చేరడం. అట్లాంటిది అమృత మాతాజీ మ్యూట్ చేయండి మాతాజీ ప్లీజ్. అయితే ఇప్పుడు భగవంతుడు స్వయంగా తన దగ్గరికి పుత్రుడుగా జన్మించిన తర్వాత ఏదైతే పరిపూర్ణతను సన్యాసాశ్రమం తీసుకుని నువ్వు అనుభవించ పొందాలని అనుకుంటున్నావో అది నువ్వు సన్యాసాశ్రమం తీసుకోకముందే నీ గృహంలోనే పుత్రుడుగా జన్మించడం అనేది జరిగింది భగవానుడు. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ సన్యాసాశ్రమం తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఆయనకి? ఎందుకు ఆయన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు? ఏం సాధించాలి అనుకుంటున్నాడు అనేటువంటిది ప్రశ్న. ఇటువంటి ప్రశ్న ఉదయించుట నిక్కముగా సహజమే. కానీ వేదముల యందు ఏది పలకబడెనో మరియు వేదోపదేశమును అనుసరించి ఏది అనుసరించవలెనో అది అంతయు సంఘమనందు ప్రమాణముగా అంగీకరింపబడవలెనని ఇచ్చుట తెలుపబడింది. అది మనం ఇంతకుముందు చెప్తున్నాం కానీ ఏదైతే వర్ణాశ్రమ ధర్మం ఉందో అది వేదాలలో చెప్పబడింది. అదే భగవంతుడు ప్రతిపాదించినటువంటి వర్ణాశ్రమ ధర్మం. అలాంటి ధర్మాన్ని పాటించడం అనేటువంటిది ఎందుకు అవసరం? అవసరం లేని వాళ్ళు కూడా పాటించాలి. ఎందుకు అంటే దాన్ని మిగిలినటువంటి సామాన్యమైనటువంటి జనులకి ప్రామాణికంగా ఉంచడం కోసం, వాళ్ళు కూడా దాన్ని అనుసరించేలా చేయటం కోసం అది అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది అని అంటారు. గృహస్థుడు తమ యావదివ సంవత్సరమున గృహమును వీడవలెను అని వేద ప్రమాణము పలుకుచున్నది. పంచశోర్ధం వనం వ్రజేత్ అంటే 50 ఏళ్ల పిమ్మట మనుషుడు గృహస్థ జీవనం త్యజించి మనము వనమున ప్రవేశించవలను అనటం దాని భావము. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము అనే 4 ఆశ్రమములపై ఆధారపడి ఉండే ప్రామాణిక వేద వచనం ఇదియే. అంటే గృహస్థుడు ఎప్పుడైనా సరే వానప్రస్థం తీసుకోవాలి 50 సంవత్సరాలు నిండిన తర్వాత. అది శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. వివాహమునకు పూర్వము కర్ధమముని బ్రహ్మచర్యమునందు అతి నిష్టగా యోగమును అభ్యసించను. పరమశక్తి సంపన్నుడుగానై గొప్ప యోగ బలమును బడిసినటువంటి అతనిని బ్రహ్మదేవుడు వివాహము చేసుకోమని, గృహస్థినిగా సంతానమును కనమని ఆదేశించను. కర్ధమమును అట్లే చేసి 9 కుమార్తెలను మరియు 1 కుమారుణ్ణి అంటే కపిలమునిని పొందెను. ఆ విధంగా అతని గృహస్థ బాధ్యత కూడా చక్కగా నిర్వహించబడినది. ఇక గృహమును పరిత్యజించుటే అతని తక్షణ కర్తవ్యం. సాక్షాత్తుగా భగవానుడి తన పుత్రుడైనప్పటికీ వేద ప్రమాణమును అతను గౌరవించవలసి ఉండును. అతి ముఖ్యమైనటువంటి ఉపదేశం అది. అనగా తన ఇంట భగవంతుడే పుత్రుడిగా ఉండినప్పటికీ మనుషుడు వైదిక ఉత్తర్వులను మాత్రం అనుసరించవలసియే ఉండును. ఈ విషయమున మహాజనోయేన గతః సపంతాః అని చెప్పబడింది. మహాజనుడు నడిచిన మార్గమునందే ఎల్లరను ప్రయాణించవలసి ఉండును. అంటే గొప్పవాళ్ళు ఏది ఆచరిస్తారో సామాన్య జనులు కూడా అదే ఆచరిస్తారు. ఒకవేళ నా ఇంట్లో నా కొడుకే భగవంతుడు కాబట్టి నేను సన్యాసం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని గనక కర్ధమముని గనక ఒకవేళ సన్యాసం తీసుకోకపోతే, కర్ధమముని గనక ఉదాహరణగా తీసుకుని చాలా మంది ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని పూర్ణ పురుషోత్తముడు భగవానుడే భగవానునే
తన పుత్రునిగా కలిగి ఉన్నప్పటికీ వేద ప్రమాణమును అంగీకరించుటకై గృహమును వీడ సిద్ధుడై సిద్ధపడినందున కర్తమ్యముని ఉపమానము మిగులు ఉపదేశాత్మకముగా ఉన్నది. తాను గృహమును వీడుటై అందలి ముఖ్య ప్రయోజనమును కర్తమ్యముని ఇచ్చట పలికినాడు. సన్యాసిగా ప్రపంచమునంతటను పర్యటించినప్పుడు దేవదేవుణ్ణే హృదయమునందు అతడు ఎల్లప్పుడూ స్మరించనున్నాడు. ఆ విధముగా అతడు భౌతిక అస్తిత్వపు సమస్త క్లేశముల నుండి బయటపడగలడు. కలియుగమునందు జనులందరూ శూద్రులయ్యుండి సన్యాస జీవునకు నియమ నిబంధనలను అనుసరింపలేరు. కనుక సన్యాసము ఈ యుగమునకు నిషేధించబడేది. కపట సన్యాసులు వెర్రి పనులకు అలవాటు పడి ఉండుట సాధారణంగా గాంచడి విషయమే. ఈ కాలపు ఘోర పరిస్థితి ఇదియే. సన్యాసి వేషధారణము కామించినప్పటికీ పాప జీవునకు నాలుగు ప్రధాన లక్షణములు, అంటే అక్రమ మైథున సుఖము, మాంసాహారము, మత్తు పదార్థ స్వీకారము, జూదము నుండి వారు బయటపడజాలరు. ఆ నాలుగింటి నుండి బయటపడనందున వారు జనసామాన్యములు స్వాముల వారుల రూపమును మోసగించుచున్నారని ఏ భావము. యాక్చువల్గా ఈ సన్యాసం గురించి ఏదైతే విషయం చెప్పారో ఇది కలియుగంలో నిషేధించబడింది. ఇంకొకటి ఆలోచించండి, అంటే ఇప్పుడు శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు అన్ని యుగాలకి వర్తించవు. ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే ఈ సన్యాసాశ్రమం అనేది కలియుగంలో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఒకవేళ ఎవరైనా తీసుకున్నా కానీ అది నిజమైనటువంటి సన్యాసంలో వాళ్ళు ఉండటం లేదు. ఎందుకంటే సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తి పాటించాల్సినటువంటి నియమ నిబంధనల్ని ఎవరూ కూడా ఈ కలియుగంలో పాటించడం లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అలా పాటించకుండా సన్యాసం తీసుకోవడం అనేది మోసం. సో దానివల్ల తనకి మంచిది కాదు, వాడు సన్యాసి అని నమ్మి తన దగ్గరికి చేరినటువంటి భక్తులకి కూడా అది మంచిది కాదు. అందుకనే అలాంటి సన్యాసులు ఈ కలియుగంలో నిషేధింపబడ్డారు అనేటువంటి విషయం చెప్తున్నారు. కలియుగమునందు ఆదేశం ఏమనగా ఎవరును సన్యాసమును స్వీకరించరాదు, కానీ నిజముగా నియమ నిబంధనలు పాటించగలిగిన వారు మాత్రం సన్యాసమును తప్పక స్వీకరించవలను. ఒకవేళ నువ్వు నియమ నిబంధనలు పాటించలేకపోతే సన్యాసం ఏదో శాస్త్రంలో చెప్పారు కాబట్టి తీసుకోవాలి అన్న ఉద్దేశంతో తీసుకోవద్దు. నియమ నిబంధనలు పాటించగలిగిన వాడు మాత్రమే సన్యాసాన్ని తీసుకోవాలి. సాధారణంగా జనులు సన్యాస జీవనమును గ్రహింపలేని కారణమున చైతన్య మహాప్రభు హలో నాస్తైవ 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 గతిరణ్యత అని నొక్కి చెప్పి, అనగా హరే కృష్ణ 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 హరే హరే అనుచు శ్రీకృష్ణ భగవాను పవిత్ర నామమును ఉచ్చరించుటకు ఈ యుగమునందు గత్యంతరము లేదు, గత్యంతరము లేదు, గత్యంతరము లేదు. భగవానునితో నిత్య సాహచర్యమును పొందుటయే సన్యాస జీవనపు ముఖ్య ప్రయోజనం. ఈ యుగమునందు స్మరణము తనను శ్రవణమే అత్యంత ప్రధానమైనది. ఏలైనా మానసిక కలతలచే స్మరణమానడి విధానము నిశ్చలతను కోల్పోయే అవకాశము కలదు. కానీ మనుడు శ్రవణము పైననే అవధానమును నిలిపినచో కృష్ణ పరమగు ధ్వనితో బలవంతముగానైనను సంబంధమును పొందరు. కృష్ణుడు మరియు కృష్ణ పరమగు ధ్వని అభిన్నములు. కనుక మనుజుడు హరే కృష్ణ మహామంత్రమును బిగ్గరగా కీర్తించినచో కృష్ణుని వెంటనే స్మరించగలుగును. ఈ కాలమునందు ఈ విధానమే ఉత్తమోత్తమ అనుభవ విధానమై ఉన్నది. కనుకనే సమస్త జనుల లాభము కొరకే శ్రీ చైతన్య మహాప్రభువు దీనిని చక్కగా ప్రచారం కావించది. అయితే కలియుగంలో మరి సన్యాసం తీసుకునే అవసరం లేదు, మరి అయితే కలియుగంలో సన్యాసం తీసుకోకుండానే మరి ఇతర యుగాల్లో జనులు ఏ విధంగా అయితే పరిపూర్ణత చెందారో ఆ విధమైనటువంటి పరిపూర్ణతని కలియుగ జనులు ఏ విధంగా పొందాలి అనేటువంటి ప్రశ్న మనకు రావాలి. అందుకు చైతన్య మహాప్రభు మనకి ఉపదేశిస్తున్నటువంటి ఉపదేశం ఏమిటి, శాస్త్రాలు మనకి చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని బిగ్గరగా జపించడానికి లేకపోతే మనసులోనే జపించడానికి ఉన్నటువంటి తేడాను కూడా ఇక్కడ వివరిస్తున్నారు. ఎప్పుడైతే నువ్వు మనసులోనే స్మరిస్తూ ఉంటావో కృష్ణుడి యొక్క నామాన్ని, ఆ మనసులో స్మరించేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవచ్చు. లేకపోతే కొంత సమయానికి మనసు చంచలమైనటువంటి మనసు కాబట్టి మనసు డీవియేట్ అయ్యేటువంటి ప్రాబ్లం అనేది ఉంది. అంటే స్మరణ అనేటువంటిది కొద్ది సమయం తర్వాత అది వేరే విషయాల మీదకి వెళ్ళిపోవచ్చు, కానీ శ్రవణం అనేది అలాంటిది కాదు. శ్రవణం అనేటువంటి విషయం ఎలాంటిది అంటే ఎంతవరకు మనం శ్రవణం చేస్తున్నామో అంతవరకు మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మన మన చెవిలో పడుతున్నంతసేపు మనం దాని మీదనే శ్రద్ధ అనేది ఉంటుంది అనమాట. అందుకనే హరే కృష్ణ మహామంత్రాన్ని మనసులో మనసులోనే స్మరణ చేసుకున్న దానికంటే బిగ్గరగా చేస్తే ఆ బిగ్గరగా వచ్చినటువంటి ధ్వని మన చెవుల ద్వారా మన యొక్క స్మరణని మన మనసుని వేరే విషయాల మీదకి మళ్లించకుండా చూస్తుంది. అందుకు హరే కృష్ణ మహామంత్రం మనం పలికేటువంటి పదాలు మనకి వినపడేలాగా చేయాలి. ఒకవేళ మీరు మనసులోనే శ్రద్ధతో చేయగలను, నాకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది, నేను మనసులో అనుకున్నటువంటి ప్రతి పదం మీద నేను ధ్యానించగలను అని అనుకుంటే మనసులో చేసినా పర్వాలేదు.
కానీ అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఒక రౌండ్ కరెక్ట్ గా చేయగలరేమో, రెండో రౌండ్ కి మళ్ళీ మన మనసు వేరే విషయాల మీదకి వెళ్ళిపోతుంది. అందుకనే కొంచెం బిగ్గరగా చేయటం వల్ల దాని లాభం ఉంటుంది. ఏ తన్మే జన్మ లోకే అస్మిన్, ఏ తన్మే జన్మ లోకే అస్మిన్, ముముక్షూణాం దురాశయాత్, ప్రసంఖ్యానాయ తత్వానాం, అనవసరము భౌతిక కోరికల బంధము నుండి విడుదలను కోరువారిచే ఆత్మానుభవమునకు అత్యంత ఘనమైనదిగా తలంచబడు సాంఖ్యతత్వమును వివరించుడికే ప్రత్యేకముగా ఈ జగమునందు నేను అవతరించితిని. ఆయన యొక్క అవతరణ ఉద్దేశాన్ని ఇక్కడ చెప్పేస్తున్నారు. నేను నీకు ప్రామిస్ చేసిన విధంగా నీ యొక్క పుత్రుడుగా నేను జన్మించాను. అయితే నా జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఈ సామాన్య జనులకి, భౌతిక కోరికల బంధాలతో చిక్కుబడిపోయినటువంటి ఈ జనులకి ఈ భౌతిక లోకం నుంచి విడుదల కల్పించటం కోసం ఆత్మానుభవము అనేటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. అది నేర్పడం కోసమే, సాంఖ్యతత్వాన్ని బోధించడం కోసం ప్రత్యేకంగా నేను ఈ యుగంలో అవతరించాను అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈ జగత్తులో నేను అవతరించాను అని అంటే, భగవంతుడు ఊరికనే అవతరించరు ఏ కారణము లేకుండా. ఆయన అవతరించారు అంటే ఎవరైతే బద్ధజీవులుగా ఉండిపోయారో, ఎవరైతే భక్తులుగా ఉన్నారో వాళ్ళందరినీ కాపాడి వాళ్ళని తన ధామానికి తీసుకువెళ్ళేటువంటి ఉద్దేశంతో ఆయన వస్తారు. ఆయన అవతరణతోటి ఆయన మీద ఆకర్షణని సామాన్య జనులకు పెంచే విధంగా ఆయన కర్మలు చేస్తారు. అలా కర్మలు చేయటం వల్ల మనకి ఆయన మీద ఆకర్షణ పెరుగుతుంది, ఆ ఆకర్షణ వల్ల ఆయన మీద భక్తి పెరుగుతుంది, ఆ భక్తి వలన మనం ఆయన దగ్గరికి చేరుకోగలుగుతాం. ఇచ్చట దురాశయ అను పదము ప్రధానమైనది. దుర్ అను పదము కష్టమును లేదా దుఃఖమును సూచించును. ఆశయాత్ అనగా ఆశ్రమము నుండి అని భావము. బద్ధజీవులమైనటువంటి మనము దుఃఖ క్లేశ పూర్ణము ఈ భౌతిక దేహమును ఆశ్రయించి ఉన్నాము. మూర్ఖజనులు ఈ విషయమును అవగతం చేసుకున్న జాలరు. ఇదే అవిద్య అని పిలువబడను. దేహమే అన్ని దుఃఖాలకు కారణమని మానవుడు ఎరగవలసి ఉన్నది. నవీన నావరికత విజ్ఞాన శాస్త్రముల యందు పురోభివృద్ధి చెందుతున్నట్లుగా చెప్పబడుచుండదు. కానీ ఆ విజ్ఞాన శాస్త్రం ఏమిటి? దేహమును ఎంత సౌఖ్యముగా పోషించినను అది నాశవంతమే అనిడి జ్ఞానమును లేకుండా అది కేవలం దేహ సౌఖ్యములకే పరిమితమై ఉన్నది. అంటే ఇప్పుడు మోడర్న్ సైన్స్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం పొందుతున్నది ఏమిటి? దాని ద్వారా మనం ఏది పొందినా కానీ మన దేహ అవసరాలను తీర్చుకోవడం కోసం, దేహ సుఖాలని కలిగించుకోవడం కోసం మాత్రమే ఆ మోడర్న్ సైన్స్ అనేది ఉపయోగపడుతుంది. కానీ మోడర్న్ సైన్స్ మనకి తెలియజేయనటువంటి విషయం ఏమిటి అంటే, ఏ దేహ అవసరాల కోసం ఆ సైన్స్ను ఉపయోగించుకుంటామో ఆ దేహమే శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని ఆ మోడర్న్ సైన్స్ తెలుసుకోలేకపోతుంది. శాశ్వతమైనటువంటి విషయాల మీద మోడర్న్ సైన్స్ ఏది అవగాహన చేసుకోలేకపోతుంది అనేటువంటి విషయం చెప్తారు. భగవద్గీత ఎందు తెలుపబడినట్లు ఈ దేహములు నశించియే తీరును. నిత్య శోక్తాహ శరీరిణహ అన్నది దేహములందరి ఆత్మను సూచించదు. దేహము అనిత్యమే అయినను అది మాత్రం నిత్యమైనది. కర్మ కొరకు మనకు దేహము అవసరము. దేహము లేకుండా, ఇంద్రియములు లేకుండా కర్మయే లేదు. శాశ్వతముకు దేహమును పొందుట సాధ్యమా అని జనులు ప్రశ్నించుట లేదు. ఇంద్రియ భోగమునందు నెలకొనినను ఈ భోగము కూడా శాశ్వతము కానందున నిజమునకు వారు కోరినది శాశ్వత దేహమునే. అనగా శాశ్వతముగా దేనినైతే అనుభవించగలరో దానినే వారు కోరుదురు. కానీ పూర్ణత్వమును బడియుట ఎట్లో వారు ఎరగరు. కనుకనే కపిలదేవుడు ఇచ్చట తెలిపినట్లుగా సాంఖ్యతత్వం అంటే తత్వానాం అను అయి ఉన్నది. నిజముకు సత్యపు అవగాహన నొసగటికే సాంఖ్యతత్వపు విధానము రచించబడినది. ఇంతకు నిజముగు సత్యం ఏమిటి? సమస్త దుఃఖ కారణముగు భౌతిక దేహము నుండి ఏ విధముగా ముక్తిని బడయవచ్చును అనే జ్ఞానమునే నిజముగు సత్యము అని నిజముగు సత్యము. కపిల భగవాన్ని అవతారం ముఖ్యముగా ఈ ప్రయోజనము కొరకే ఉద్దేశించబడినది. ఈ విషయమే ఇచ్చట స్పష్టపరచబడినది. అంటే ఇప్పుడు మనిషికి శరీరం ఎందుకు ఇచ్చారు అని అంటే, ఈ శరీరం ఇవ్వడం వల్ల మనం కర్మలు చేయొచ్చు. ఈ శరీరం ఇవ్వడం వల్ల మనకి ఇంద్రియాలు వస్తాయి. ఇంద్రియాలు ఉండడం వల్ల కర్మలు చేయొచ్చు. అయితే మరి ఈ కర్మలు ఎలా చేయాలి అంటే, ఈ కర్మలని మనం ఎప్పుడైతే కృష్ణ భక్తి భావంలో కనుక చేస్తే, భగవద్భావంలో కనుక చేస్తే, ఆ కర్మలు మనల్ని
తిరిగి భగవద్ధామానికి తీసుకెళ్ళగలుగుతారు. ఒకవేళ మనకి శరీరమే రాలేదనుకోండి, మనం శరీరం లేకుండగా కర్మలు చేయకుండగా మనం భగవద్ధామానికి వెళ్ళకుండగా మనం ఈ భౌతిక జగత్తులో గాలిలో తిరుగుతూ ఉండిపోవాలి. అలా ఉండకుండా ఉండడం కోసం మనకి శరీరం అవసరం. ఆ శరీరాలలో కృష్ణభక్తి భావంలో కర్మ చేయగలిగినటువంటి శరీరం ఏమిటి అని అంటే మానవ శరీరం. అలాంటి మానవ శరీరాన్ని పొందినప్పుడు మనం ఆ శరీరాన్ని ఉపయోగించుకొని భగవద్ధామానికి వెళ్ళగలగాలి, లేదు అంటే మానవ జన్మ వృధా అయిపోతుంది అనమాట. అందుకనే ఇలా మానవ జన్మలు తీసుకుని బద్ధజీవులమైనటువంటి మనల్ని అందరినీ తిరిగి భగవద్ధామానికి చేర్చాలి అని అంటే భగవంతుడు మనకి ఏదో కొంత జ్ఞానాన్ని ఇవ్వాలి. ఈ శరీరం యొక్క ఉపయోగం ఏమిటి అనేటువంటి తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని మనకి ఇవ్వాలి. ఈ శరీరంలో ఉండి ఈ ఇంద్రియాలను మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి జ్ఞానాన్ని మనకి ఇవ్వాలి. ఆ తత్వాన్ని తెలపజేయడం కోసం ఆ శరీరం ఇది ఎట్లా ఉంటుంది, ఆ శరీరానికి శరీరం అనేది భౌతికమైనది, మరి శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక శరీరాన్ని ఎలా పొందాలి, ఈ శరీరం ద్వారా మనం పొందుతున్నటువంటి సుఖాలన్నీ కూడా శాశ్వతమైనవి కావు, అశాశ్వతమైనటువంటి సుఖాలు, ఈ శాశ్వతమైనటువంటి సుఖం ఏదైతే ఉంటుందో అది అశాశ్వతమైనటువంటి శరీరంతో పొందలేము, శాశ్వతమైనటువంటి శరీరంతోనే పొందగలము, అలాంటి శాశ్వతమైనటువంటి శరీరాన్ని ఎలా పొందాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. అది ఈ భౌతిక లోకంలో లేదు, ఆ జ్ఞానం మనకి ఈ భౌతిక లోకంలో లేదు. అలాంటి జ్ఞానాన్ని మనకి ఇవ్వడం కోసమే కపిల భగవానుడు ఏదైతే శాశ్వతమో ఏదైతే అశాశ్వతమో దాన్ని వేరుపరిచే విధంగా సాంఖ్యతత్వాన్ని అంటే వివరణాత్మకంగా సాంఖ్యతత్వాన్ని వివరించడం కోసం వచ్చారు. అంటే సాంఖ్యతత్వం మనకి ఏం తెలియజేస్తుంది అంటే భౌతికమైనటువంటి విషయాల నుంచి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను వేరుపరుస్తుంది. అంటే మనలో ఆత్మ అనేటువంటిది ఆధ్యాత్మికమైనది, మన శరీరం అనేటువంటిది భౌతికమైనది. ఈ శరీరాన్నే మనం ఆత్మ అనుకుంటున్నాం, లేదంటే ఈ శరీరమే శాశ్వతం అని మనం అనుకుంటున్నాం. కానీ అది శాశ్వతం కాదు అని మనం తెలుసుకున్నప్పుడు అది తెలియజేయటం కోసం మన అయితే శాశ్వతమైనది అయితే ఏదైతే ఉందో ఆ శాశ్వతమైనటువంటి దాన్ని ఈ అశాశ్వతమైనటువంటి శరీరం నుంచి వేరుపరిచి చూడగలగటమే సాంఖ్యతత్వం. ఈ సాంఖ్యతత్వాన్ని మనకి బోధించడం కోసం కపిల భగవానుడు అవతరించారు అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. ఏష ఆత్మ పదో అవ్యక్తో, ఏష ఆత్మ పదో అవ్యక్తో, నస్తః నస్తః కాలేన భూయసా, నస్తః కాలేన భూయసా, తం ప్రవర్తయితుం దేహం, తం ప్రవర్తయితుం దేహం, మిమం విద్ధి మయా భృతం, ఆత్మానుభవ పదము కాలచక్రమున నశించినది. మానవ సంఘమునందు ఈ తత్వమును తిరిగి ప్రవేశపెట్టి వివరించుటకే ఈ కపిలావతారమును నేను ధరించి తిని అని ఎరుగుము చెప్తున్నాను. కర్ధమ మునికి చెప్తున్నారు, నేను ఎందుకు అవతరించాను విను. యాక్చువల్ గా ఏదైతే ఆత్మజ్ఞానాన్ని నేను బోధించాలని వచ్చానో ఆ ఆత్మజ్ఞానం ఇప్పుడు యుగంలో నశించిపోయింది, భౌతిక లోకంలో ఇప్పుడు అది లేదు, నశించిపోయింది. ఒకప్పుడు ఉండింది కానీ ఈ ఆత్మానుభవ పదం కాలక్రమాన నశించిపోయింది. నశించిపోవడం వల్ల మానవ సంఘం ఈ తత్వాన్ని తిరిగి తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అందుకనే అది తిరిగి ప్రవేశపెట్టి దాని గురించి నేను అందరికీ వివరించడం కోసమే ఈ కపిల అవతారంలో నేను అవతరించాను అనేటువంటి విషయం చెప్తున్నాను. లౌకిక తత్వవేత్తలు వేరొక తత్వవేత్త యొక్క సిద్ధాంతమును కొట్టివేయుటకు కొత్త రకములకు మానసిక కల్పనలను సృష్టించినట్లుగా కపిలదేవుడు కూడా సాంఖ్యతత్వమునడి కొత్త సిద్ధాంతమును ప్రవేశపెట్టినని భావించడం సత్యము కాదు. అంటే లౌకికంగా ఒక తత్వవేత్తలు ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు, ఆ తర్వాత ఫర్దర్ రీసెర్చ్ చేస్తారు. ఫర్దర్గా రీసెర్చ్ చేసి ఓకే నేను ప్రతిపాదించినటువంటి సిద్ధాంతానికి ఇంకా మెరుగులు దిద్దచ్చు, ఇంకా ఏదో కొంత యాడ్ చేయొచ్చు, ఏదో కొంత డిలీట్ చేయొచ్చు అనేటువంటి ప్రతిపాదనలు మళ్ళీ చేస్తారు. ఏది వాళ్లే, లేదంటే ఓ 20 సంవత్సరాల క్రితం ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పటికీ కూడా ఆయనకి ఆ పొగడ్తలు ఆ యొక్క గొప్ప స్థితి అనేది ఇవ్వడం అనేది ఉండదు. ఎప్పటికప్పుడు మనిషి న్యూస్లో ఉండాల, ఎప్పటికప్పుడు మనిషి న్యూస్లో ఉండకపోతే వాడికి ఆ పేరు ప్రతిష్టలు అనేవి రావు. ఎప్పుడో 20 సంవత్సరాల కోసం నేను ఏదో కనుక్కున్నాను, అప్పుడు నేను న్యూస్లో వచ్చాను, అదే పేరు ప్రతిష్టలు ఇప్పటికీ కూడా కంటిన్యూ అవ్వాలి అంటే అది అవ్వవు. అప్పుడు జనాలు అప్పుడు పేరు మీ పేరు గుర్తుపెట్టుకుంటారు, ఇప్పుడు జనాలు ఇప్పుడు మీ పేరుని గుర్తుపెట్టుకోరు, ఇప్పుడు జనాలు మిమ్మల్ని మర్చిపోతారు.
మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలి అని అంటే ఎప్పటికప్పుడు మీరు కొత్త 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 తత్వాలని మీరు ప్రతిపాదిస్తూ ఉంటారు. రాసింది కొట్టేయాలా, కొత్తది రాయాల, మళ్ళీ రాసింది కొట్టేయాలా, మళ్ళీ కొత్తది రాయాల. ఇది భౌతిక లోకంలో పేరు ప్రతిష్టల కోసం రాస్తున్నటువంటి తత్వాలు. సైంటిస్టులు కూడా చేస్తున్నటువంటి విషయాలు. ఒక సూత్రం కనిపెడతారు, ఆ సూత్రం తప్పు అంటారు, ఇంకొక సూత్రం కనిపెడతారు, ఆ సూత్రం కూడా తప్పు అంటారు, ఇంకొక సూత్రం కనిపెడతారు. ఇది భౌతిక లోకంలో చేస్తున్నటువంటి సిద్ధాంతాలు. కానీ కపిల భగవానుడు అలా చేయడానికి రాలేదు. కపిల భగవానుడు ఏమి అలాంటి ప్రతిష్ట కోసం ఏదో ఒక తత్వాన్ని ప్రతిపాదించి ఆ తత్వాన్ని నేను కొత్తగా తీసుకొచ్చాను, ఈ తత్వమే నేను ఇప్పుడు కనుక్కున్నటువంటి కొత్త తత్వం, దీనికే విలువ ఉంది, ఇంతకుముందు తత్వాలన్నీ వేస్ట్ అని చెప్పడానికి ఆయన రాలేదు. ఆయన వచ్చినటువంటి పర్పస్ ఏమిటంట, సనాతన ధర్మం ఏదైతే ఉందో, ఇంతకు ముందే ఉన్నటువంటి ఆత్మానుభవ సిద్ధాంతం ఏదైతే ఉందో, అదే సిద్ధాంతాన్ని అది మరుగున పడిపోయిన కారణంగా, అది ఇప్పుడు నశించిపోయి ఉండడం వలన, ఇప్పుడు జనాలకు అది తెలియకపోవడం వలన, దాన్ని పూర్తి వివరణాత్మకంగా తిరిగి తెలియజేయడం కోసం ఆయన మళ్ళీ వచ్చారు. అంతే తప్ప కొత్త ప్రతిపాదన చేయడానికి ఆయన రాలేదు. భౌతిక స్థాయిలో ప్రతి ఒక్కడూ తాను ఇతరుల కన్ననూ ప్రధానుడగుటకు యత్నించడు. కల్పనాపరులకు కురు కర్మక్షేత్రము మనస్సే. మనస్సు పరిపరి విధములు ఆలోచించుటకు పరిమితమే లేదు, అది అపరిమితముగా ఆలోచనలను కలుగజేయుచుండును. కనుక మనుషుడు అపరిమితముగా సంఖ్యలో సిద్ధాంతములను ప్రతిపాదించవచ్చును. కానీ సాంకేతత్వము అటువంటిది కాదు, అది మానసిక కల్పనకు కాక వాస్తవమైనదై ఉన్నది. కానీ కపిలుడి కాలమున అది నశించి ఉండేది. కాలక్రమమున ఏదేని జ్ఞానము నశించిపోవుట లేదా కొంతకాలము మరుగున పడుట అన్నది ఈ భౌతిక జగత్తు యొక్క స్వభావం. ఈ విధమైనటువంటి వచనమునే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందును పలికి ఉన్నాడు. సకాలే నేహ మహత యోగో యోగోనస్తః. భగవద్గీత యందు తెలుపబడినటువంటి యోగ విధానము కాలక్రమమున నశించిన పరంపరలో వచ్చుచున్నటువంటి ఆ జ్ఞానము కాలమందు నశించిపోయినది. కాలము అనే అంశము ఎంతటి ప్రభావశీలమైనదనగా భౌతిక జగమునందు ప్రతిదీనూ దానిచే చెడిపోవును లేదా నశించిపోవును. కృష్ణార్జునుల కలయికకు ముందు గీత యందల యోగ పద్ధతి నశించి ఉండేది. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు తిరిగి అదే పురాతన యోగ విధానమును అర్జునుడికి తెలియజేశారు. అదే విధముగా సాంకేతత్వమును తాను కొత్తగా తెలియజేయటలేదనియు, అది పూర్వము నుండియే కలదనియు కపిల భగవానుడు పలికెను. కాలక్రమమును అది నశించుటచే దానిని తిరిగి ప్రవేశపెట్టుటకు అతడు అవతరించను. భగవదావతారపు ప్రయోజనం ఇదియే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ధర్మము అనగా జీవుని యొక్క వాస్తవమగు కర్మ. జీవుని శాశ్వతమగు కర్మ యందు పరస్పర విరుద్ధత ఏర్పడినప్పుడు భగవాన్ అరిదించి జీవితపు నిజమైనటువంటి ధర్మమును తిరిగి ప్రవేశపెట్టు. భక్తి యోగముతో సంబంధము లేనటువంటి నామామాత్రపు ఏ ధర్మ విధానమైనను అధర్మ సంస్థాపనే పిలవబడును. భగవానునితో తమకు గల నిత్య సంబంధమును మరిచి జనులు భక్తి ఏతర విషయముల యందు రతులైనప్పుడు వారి కలాపములు అధర్మము అని పిలవబడును. మనుషుడు ఏ విధముగా భౌతిక జీవనపు క్లేశకర స్థితి నుండి బయటపడగలడో సాంకేతత్వమునందు తెలుపబడింది. సాక్షాత్తు భగవానుడే ఆ ఉదాత్తమగు విధానమును వివరించసాగెను. ఈ విధంగా అయితే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఈ జ్ఞానం ఏదైతే నేను నీకు ఇస్తున్నానో ఆ జ్ఞానాన్ని నేను ఇదివరకే సూర్య భగవానుడికి చెప్పాను, కానీ పరంపరలో అది విచ్ఛిన్నమైపోయింది, అది విచ్ఛిన్నమైపోయినటువంటి కారణంగా నేను తిరిగి నీకు ఆ జ్ఞానాన్ని ఇస్తున్నాను అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవాన్ చెప్పారు. అప్పుడు కూడా నేను ఏదో కొత్త జ్ఞానం ఇస్తున్నాను అని చెప్పలేదు, అది సనాతన ధర్మమే అది. సో అలాంటి సనాతన ధర్మాన్ని ప్రతిపాదించారు. అయితే ఇప్పుడు ధర్మం అంటే ఏమిటి అని అంటే మనిషి చేసేటువంటి కర్మే ధర్మము అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఆ కర్మ భగవద్భక్తితో కూడి ఉన్నట్లయితే, భగవంతుడికి చెంది ఉన్నట్లయితే అయితే అది కరెక్ట్ ధర్మం. ఎప్పుడైతే అది భక్తి యోగంలో ఉండదో, ఎప్పుడైతే భగవంతుడితో సంబంధం లేకుండా ఉంటుందో అలాంటి కర్మ అధర్మము అని చెప్తున్నారు. సో అలాంటి అధర్మయుతంగా కర్మలు చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి కర్మల్ని ఎలా చేయాలి అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాలి. అందుకే ఆ ధర్మాన్ని పునఃస్థాపించడం కూడా భగవంతుడి యొక్క బాధ్యత. అంటే మనం కర్మలు ఎలా చేయాలి అని చెప్పడం కూడా భగవంతుడి యొక్క బాధ్యత. అందుకనే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేటువంటి విషయం భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. అంటే ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం
ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను అనేటువంటి విషయం ఆయన చెప్పారు. ఇప్పుడు కపిల భగవానుడి యొక్క అవతరణ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే, మన ధర్మాన్ని మళ్ళీ మనకు పునఃస్థాపించి మనం ఏ విధంగా మనం కర్మలు చేసి మనం మన యొక్క శాశ్వతత్వాన్ని పొందగలము, మనం నిత్యలోకానికి ఏ విధంగా చేరగలము అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేయటమే కపిల భగవానుడి యొక్క ధర్మమై ఉంది. ఇప్పుడు గచ్చ కామం మయా పృష్టో, మయి సన్యస్త కర్మణ, సుదుర్జయం మృత్యుం, అమృతత్వాయ మాం భజ, నాచే అనుమతింపబడినందున నీ కర్మ నీ కర్మలు ఎన్నటికి నాకే అర్పించి ఇచ్ఛానుసారము వెడలవు, దుర్జయముగు మృత్యువును జయించి అమృతత్వమునకై నన్ను అర్చింపు. అంటే నేను నీకు పర్మిషన్ ఇచ్చేస్తున్నాను, నువ్వు నీ కర్మలన్నీ నాకే అర్పించు. అదే భక్తి యోగం. అంటే భక్తి యోగంలో కర్మలు చేయటం అంటే అదే, మనం చేసేటువంటి ప్రతి కర్మ భగవంతుడి కోసం చేయాలి, భగవంతుడికే ఆ రిజల్ట్స్ని అర్పించాలి, అది భక్తి యోగం అంటే. సో ఈ భక్తి యోగంలో ఎప్పుడైతే నువ్వు కర్మలు చేస్తావో నువ్వు శాశ్వతమైనటువంటి అమరత్వాన్ని పొందుతావు. అమరత్వాన్ని పొందడం అంటే, అమరత్వాన్ని పొందడం అంటే మనకు ఒక శరీరం వస్తుంది, ఆ శరీరం భౌతిక శరీరం, ఆ భౌతిక శరీరంలో ఉండి నేను ఎప్పటికీ చావకుండా ఉంటాను అని కాదు అమరత్వం పొందడం అంటే. అమరత్వం పొందడం అంటే జన్మ మృత్యువు లేనటువంటి స్థితికి చేరడం. మళ్ళీ మనం పుట్టాల్సిన అవసరం లేదు, మళ్ళీ మనం చావాల్సినటువంటి అవసరం లేదు, అలాంటి స్థితిని అమరత్వము అంటారు. నువ్వు ఎప్పుడైతే మృత్యువును కూడా జయించి అమరత్వాన్ని పొందుతావు అని అన్నారో దాని అర్థం నువ్వు ఆ స్థితికి చేరతావు, జన్మ మృత్యువు లేనటువంటి స్థితికి చేరతావు. అది నీ కోరిక, ఆ కోరికను నువ్వు నెరవేర్చుకోగలుగుతావు. నువ్వు వెళ్ళి నీ కర్మలన్నింటినీ నాకు అర్పించి నువ్వు నన్నే అర్చింపు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట కపిల భగవాన్. సాంఖ్యతత్వపు ప్రయోజనం ఇచ్చట తెలుపబడింది, ఎవరైనా నిజముగు నిత్య జీవనమును కోరినచో భక్తి యోగమునందు నెలకొనవలెను. జన్మ మృత్యువుల నుండి బయటపడుట సాధారణముగు కార్యము కాదు, అవి భౌతిక దేహమునకు సహజమైనట్టివి. సుదుర్జయం అనగా దాటసక్యము కానట్టివి అని భావం. నేటి కాలపు నామమాత్ర శాస్త్రజ్ఞులు జ్ఞాన మృత్యువులపై జయమును సాధించు పద్ధతిని తెలుసుకుని జాలకున్నారు. కనుకనే వారు వాటి ప్రశ్నను పక్కకు పెట్టి దానిని నిర్లక్ష్యపరుదురు. కేవలం వారు భౌతిక దేహమునకు సంబంధించినటువంటి సమస్యల ఎందే లీనమై ఉందరు. అంటే ఏదైతే కష్టమో, ఇప్పుడు మనం చదువుకుంటున్నాం అనుకోండి, ఏదైనా ఎడ్యుకేషన్లో కూడా మనం చదువుతూ ఉన్నాం అనుకోండి, మొత్తం 10 చాప్టర్లు ఉన్నాయనుకోండి ఒక సబ్జెక్ట్లో, కష్టమైనటువంటి చాప్టర్ ఏదైతే ఉంటుందో అది పక్కన పెట్టేస్తాం, ఛాయిస్లో వదిలేస్తాం. లేదు, ఛాయిస్లో వదలడానికి అవసరం లేదు అంటే దాన్ని చివరికి చదవాలి అని చూస్తాం. సో అదేవిధంగా జన్మ మృత్యువులని దాటేటువంటి స్థితికి పోయే విధంగా మనం కర్మలు చేయటం అనేటువంటిది, లేకపోతే ఆ స్థితిని సాధించటము అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. దాన్ని సాధించడం కష్టం కాబట్టి దాన్ని పక్కన పెట్టి దాని గురించి తర్వాత ఆలోచిద్దాంలే అని చెప్పి ఈ శరీరానికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాల గురించి మాత్రమే ఆలోచిస్తూ శరీర భావనలోనే మనం దాన్ని నిర్లక్ష్య పెట్టేస్తాము అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే మనం భౌతిక దేహానికి సంబంధించినటువంటి సమస్యల్లోనే లీనమైపోతున్నాము. దుర్జయముగు జన్మ మృత్యువులకు జయించుటకే వాస్తవమునకు మానవ జీవితము ఉద్దేశించబడినది. కానీ మనిషి యొక్క జీవితం ఎందుకు ఉద్దేశించబడినది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. మనిషి యొక్క జీవితం ఉద్దేశించబడింది జన్మ మృత్యువుల సమస్య నుంచి బయటపడడం కోసం. అలాంటిది మనం దాన్ని పక్కన పెట్టేస్తాం. ఈ శ్లోకం నందు తెలుపబడిన రీతి దానిని సాధించవచ్చు. అది ఏ మాం భజ, ప్రతి ఒక్కరూ పూర్ణ పురుషోత్తముడు భగవానుని భక్తియుత సేవ ఎందు నెలకొనవలడు. భగవద్గీత ఎందును శ్రీకృష్ణ భగవానుడు మన్మనాభవ మద్భక్త, అంటే నాకు భక్తుడు వగుము నన్ను అర్చింపుము అని పలికినాడు. కానీ మూర్ఖులకు నామమాత్ర విద్వాంసులు మాత్రం మనము అర్చించవలసినది, శరణు పొందవలసింది శ్రీకృష్ణుని కాక ఇంకా దేనినో అనుచూ పలుకుచుందురు. కనుకనే కృష్ణుని కరుణ లేకుండా సాంఖ్యతత్వము కానీ లేదా ముక్తిని కానీ, ముక్తికి ఉద్దేశించబడినటువంటి ఏ తత్వము కానీ ఎవరినూ అర్థం చేసుకుని చాలా అవిద్య కారణమున్నే మనుషుడు ఈ భౌతిక జీవనమున బంధితుడగుననియో వాస్తవము జ్ఞానమునందు నెలకొనుట ద్వారా అతడు భౌతిక యాతనల నుండి ముక్తుడు కాగలడనియు వేద జ్ఞానము ద్రోహపరచుచున్నది. సాంఖ్యమనగా
దేనిచే మనుషుడు భవబంధము నుండి ముక్తిని పడయగలడో అట్టి వాస్తవ జ్ఞానము అని భావము. అంటే మనం దేనితోటి మనం ముక్తిని సాధించగలమో, ఏ జ్ఞానంతో మనం ముక్తిని సాధించగలమో ఆ జ్ఞానమే సాంఖ్యము అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అది నిజమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం మనల్ని ముక్తికి తీసుకువెళ్తుంది. కానీ మనకి ఈ జ్ఞానం లేకపోవడం వల్ల, ఈ జ్ఞానం లేకపోవడాన్ని అవిద్య అంటారు. అవిద్య అంటే అజ్ఞానం, జ్ఞానం లేనితనం. ఈ అవిద్యలో ఉన్నటువంటి మనము భగవంతుణ్ణి శరణు వేడాలి, భగవంతుణ్ణి అర్చింపాలి, అర్చించాలి, భగవంతుడికి భావనలో భగవద్భావనలో కర్మలు చేయాలి, భక్తి భావనలో కర్మలు చేయాలి అని శ్రీకృష్ణ భగవానుడు పదే పదే భగవద్గీతలో చెప్తున్నా కానీ దాన్ని పట్టించుకోవట్లేదు మనం. ఎందుకు అంటే కృష్ణుడి యొక్క కరుణ లేకుండగా మనకి ఈ సాంఖ్యతత్వం కూడా, ఈ జ్ఞానం కూడా రాదు. ఈ జ్ఞానం ఇప్పుడు మనం అందరం భగవద్గీతను చదువుతున్నాము, భాగవతం చదువుతున్నాము అంటే మన మీద కృష్ణుడి యొక్క కృప ఎంతో ఉంది. అందుకనే మనం ఈరోజు ఈ స్టేజ్లో కూర్చొని కనీసంగా మనం ఆ శాస్త్రాన్ని చదివేటువంటి అవకాశం అన్నా సమయాన్నన్నా మనం ఇస్తున్నాం. కాబట్టి భగవంతుణ్ణి అర్చించకుండగా, భగవంతుణ్ణి పూజించకుండగా, భగవంతుడికి భక్తి చేయకుండగా మనం ఆ స్థితికి కూడా రాలేము. అది ఆ స్థాయికి మనం చేరుకోవాలంటే కృష్ణుడు చెప్పినట్లు భగవద్గీతలో మన్మనాభవ మద్భక్త శ్లోకంలో ఏం చెప్పారో అలా మనం మనం భక్తి యోగాన్ని అనుసరిస్తాం. మామాత్మానం స్వయం జ్యోతి, సర్వభూతా గుహాశయం, ఆత్మన్యేవాత్మనా వీక్ష, విశోకో అభయం ఉచ్యతి. సర్వజీవ హృదయములయందు విరాజమానుడయ్యుండు స్వయం ప్రకాశమాన పరమాత్ముడనగు నన్ను బుద్ధి ద్వారా హృదయమునందు నీవు సర్వదా గాంచగలవు. ఆ విధముగా శోక భయ రహితమగు నిత్య జీవన స్థితిని నీవు బడయగలవు. అంటే నిత్య జీవన స్థితి అంటే ఎప్పటికీ పుట్టాల్సిందే, చావాల్సిందే అవసరం లేనటువంటి జీవన స్థితిని నిత్య జీవన స్థితి అంటారు. అలాంటి జీవన స్థితిలో మనకి భౌతికమైనటువంటి కష్టాలు ఉండవు, ఈ భౌతికమైనటువంటి సుఖ దుఃఖాలు అనేవి ఉండవు. ఎప్పుడూ సుఖంగానే ఉంటాం, ఎప్పుడూ సంతోషంగానే ఉంటాం, ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం అన్నమాట. అలాంటి శోకరహితమైనటువంటి స్థితిని నిత్య జీవన స్థితి అంటారు, అంటే ముక్త స్థితి అని అర్థం అన్నమాట. దాన్ని పొందాలి అంటే నువ్వు నీ బుద్ధిని ఉపయోగించాలి, నీ బుద్ధిని ఉపయోగించి మనసును కంట్రోల్ చేయాలి. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ హృదయం అంటే మనసు, బుద్ధి అంటే ఇంటెలిజెన్స్. నీ ఇంటెలిజెన్స్ నీకు చెప్పాలి ఏమని, నీ మనసుని ఏది మంచి ఏది చెడు, ఎలాంటి కర్మలు చేయాలి ఎలాంటి కర్మలు చేయకూడదు, ఎవరిని ధ్యానించాలి ఎవరిని ధ్యానించకూడదు, ఇంద్రియాలను ఏ విధంగా ఉపయోగించాలి ఇంద్రియాలను ఏ విధంగా ఉపయోగించకూడదు, ఇలాంటివన్నీ కూడా మన ఇంటెలిజెన్స్ చెప్తుంది అన్నమాట. ఆ ఇంటెలిజెన్స్ లోపించినప్పుడు ఏమవుతుంది, మనసుకి ఏది కోరుకుంటే అది ఇంద్రియాలతో మనం అనుభవిస్తూ ఉంటాం. సో ఆ విధంగా జరగకుండా ఉండాలి అంటే బుద్ధి ద్వారా ఈ హృదయం నందు నీవు నన్ను సర్వదా గాంచగలుగుతావు అనేటువంటి విషయం చెప్తారు. ఎప్పుడైతే మన హృదయంలో సర్వదా భగవంతుడే ఉన్నాయంటే భగవంతుడితోటి కూడి ఉన్నటువంటి మనకి భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ ఆటోమేటిక్గా ఉంటుంది. సో అది బుద్ధిని ఉపయోగించి మనం పొందాల్సినటువంటిది అనేటువంటి విషయం. పరతత్వంలో పలు రీతులు అవగతం చేసుకున్నట ఎందు జనులు పరమ ఆసక్తులై ఉన్నారు. అంటే భగవంతుని అర్థం చేసుకోవడానికి అనేక మార్గాలు, అనేక మార్గాల్లో వాళ్ళు ఎలా అయినా సరే భగవంతుని ఈ మార్గం ఆ మార్గం అని తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. ముఖ్యంగా ధ్యానము ద్వారాను, మనోకల్పనము ద్వారాను, బ్రహ్మజ్యోతి అనుభవమునకై వారు తహతహలాడుచున్నారు. కానీ పూర్ణ పురుషోత్తముడు భగవానుడే పరతత్వపు చరమ లక్ష్యమని నొక్కి ఒక్కానించుటకు కపిలదేవుడు ఇచ్చట మాం అను పదము ఉపయోగించినాడు. భగవద్గీత ఎందు శ్రీకృష్ణ భగవాను ఎన్నడను మాం అను అని పలుకుచుండ మూడులు ఆ స్పష్టమగు భావమునకు విపరీత వ్యాఖ్యానములు చేయుదురు. అంటే మాం అంటే నేను అని అర్థం, నాకు అని అర్థం. అంటే భౌతికంగా అంటే ఆయన లేకుండా, ఆయన యొక్క ఆకారం లేకుండగా నాకు నేను అనేటువంటి మాట మాట్లాడుతున్నారు అంటే భగవంతుడు సాకార రూపంలో ఉన్నారు అనేటువంటి విషయం. కాకపోతే అది భౌతికంగా మనకి కనిపించదు,
ఎందుకంటే భగవంతుడి యొక్క రూపం ఆధ్యాత్మిక రూపం. ఆధ్యాత్మిక రూపాన్ని చూడాలంటే మనకి ఆధ్యాత్మికమైనటువంటి చక్షువులు కావాలి, కానీ భౌతికమైనటువంటి కళ్ళతోటి మనం దాన్ని చూడలేము. అది తెలియకుండగా మామ్ అనేటువంటి పదానికి కూడా విపరీత అర్థాలు తీస్తూ నిరాకార జ్యోతినే నమ్ముతూ, నిరాకార జ్యోతిలోనే లీనమైపోవడమే ముక్తి అని భావిస్తూ చాలా మంది మానసిక కల్పనాపరులు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇచ్చిన మామ్ అనగా సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే. పూర్ణ పురుషోత్తముడు భగవానుడు పలు రూపముల యందు అవతరించుచున్నాడని, అతడు భౌతిక దేహమును స్వీకరింపక తన నిత్యముగు ఆధ్యాత్మిక రూపమునందే నిలిచియుండు అననియు, గాంచగలిగిన వాడు అతని స్వభావమును ఎరిగిన వాడును. అంటే ఆయన ఎన్ని రూపాలు దాల్చినా, ఎన్ని అవతారాలు ఎత్తినా ఆయన స్వధామంలో ఆయన నిత్యము నిలిచే ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలిగితేనే మనం భగవంతుణ్ణి తెలుసుకున్న వాళ్ళం అవుతాము అని చెప్తున్నారు. అల్పజ్ఞులు ఈ విషయమును అవగతం చేసుకుని జాలరు, కనుకనే పదే పదే ఈ విషయం ప్రతి చోట ప్రస్తావించబడుచుండును. స్వమాయచే ప్రకటితమైనటువంటి కృష్ణ రూపమును రాముని రూపమునో లేదా కపిల భగవానుని రూపమునో గాంచుట ద్వారా మనుజుడు నేరుగా బ్రహ్మజ్యోతిని గాంచగలడు. ఏలయనా బ్రహ్మజ్యోతి అనేది అతని దేహ ప్రకాశమే. సూర్యకాంతి సూర్యలోకము కనుక సూర్యుని గాంచుట ద్వారా మనుజుడు అప్రయత్నముగా సూర్యకాంతిని కూడా గాంచిన వాడగును. అదేవిధంగా పూర్ణ పురుషోత్తముడు భగవానుని గాంచుట ద్వారా మనుజుడు ఏకకాలమున పరమాత్మానుభూతిని నిరాకార బ్రహ్మానుభూతిని వడయగలడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సూర్యుడి నుంచి సూర్యకాంతి వస్తుంది, మనం ఏం చేస్తున్నాం నిరాకారాన్ని ఆ నిరాకార బ్రహ్మజ్యోతినే చూడాలి, నిరాకార బ్రహ్మజ్యోతిలోని లీనమవ్వాలి అని కోరుకుంటున్నారు జనాలు. కానీ ఎప్పుడైతే నువ్వు స్వయంగా భగవానునే చూస్తావు, నిరాకార బ్రహ్మం అంటే ఏమిటి అంటే భగవంతుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి వెలుగు, అది నిరాకార బ్రహ్మం. ఏ విధంగా అయితే సూర్యుడి నుంచి వస్తున్నటువంటి వెలుగు సూర్యకిరణాలు ఆ విధంగా భగవంతుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి వెలుగే నిరాకార బ్రహ్మం. మనం నిరాకార బ్రహ్మానికే వెళ్ళాలి అని కోరుకుంటే అది అది సరి అయినటువంటి గమ్యం కాదు. ఎప్పుడైతే భగవంతుణ్ణే చేరుకుంటామో భగవంతుణ్ణి చూడొచ్చు, భగవంతుడి నుంచి వస్తున్నటువంటి వెలుగును కూడా చూడొచ్చు, రెండు రెండు సిద్ధిస్తాయి. కానీ నిరాకారాన్నే చూడాలి అని కోరుకుంటే నిరాకారాన్నే చూస్తాం కానీ భగవంతుడిని చూడం. సో భగవంతుడి దాకా మనం చేరుకోలేమన్నమాట. సో అది ఇక్కడ చెప్తున్నారు. అందుకని నువ్వు ఒకవేళ భగవంతుణ్ణే చూడగలిగితే నువ్వు రెండింటినీ ఏకకాలంలో పొందిన వాడు అవుతావు అనేటువంటి విషయం చెప్తున్నారు. పరతత్వము మూడు తత్వములుగా స్థితమై ఉన్నది అని శ్రీమద్ భాగవతము ఇదివరకే నిర్ధారించగలదు. ఆది యందు నిరాకార బ్రహ్మమును, తదుపరి స్థితి యందు ఎల్లరి హృదయమందలి పరమాత్మనిగను, చివరకు పరతత్వపు చరమానుభూతియకు దేవదేవునిగను అది అనుభూతమగును. పరమ పురుషుని గాంచిన వాడు ఇతర తత్వములను అంటే నిరాకారాన్ని పరమాత్ముణ్ణి అప్రయత్నముగా అనుభూతమునర్చుకును. దీని సంబంధంలోనే ఈ శ్లోకమున విశోకో అభయ మృచ్ఛసి అని తెలపబడింది. దేవదేవుని గాంచుట ద్వారా మనుషుడు సమస్తమును ఎరగగలడు, దాని ఫలితంగా అతడు శోక భయ రహితమగు స్థితి ఎందు నెలకొనగలడు. శ్రీకృష్ణ భగవానుడి భక్తియుత సేవ ద్వారా అది సిద్ధించగలదు. అంటే భగవంతుణ్ణి మూడు విధాలుగా మనం చూడొచ్చు అన్నమాట. ఒకటి పరమాత్మ, రెండు నిరాకార బ్రహ్మం, మూడు స్వయంగా భగవానుడి యొక్క సాకార రూపం పరమాత్మ అంటే భగవానుడు. అయితే ఈ మూడింటిని ఈ మూడిట్లో మనం మన జ్ఞానం కనుక పరమాత్మ స్థాయి వరకే ఉంటే అది పూర్తి జ్ఞానం కాదు, లేదా నిరాకార బ్రహ్మం వరకు ఉంటే అది పూర్తి జ్ఞానం కాదు. ఎప్పుడైతే మన జ్ఞానం మన యొక్క రియలైజేషన్ భగవానుడి వరకు వెళ్ళిందో అంటే సాకార రూపంలో ఉన్నటువంటి భగవంతుడి వరకు వెళ్తుందో అప్పుడు మన జ్ఞానం సంపూర్ణమైనటువంటి జ్ఞానము. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటామో ఆ స్థితిలో ఉంటామో అప్పుడు మనకి నిరాకార బ్రహ్మం గురించి తెలుస్తుంది, పరమాత్మ గురించి తెలుస్తుంది. అది పరమాత్మ గురించి తెలుసుకున్నాం అనుకో, పరమాత్మ గురించి మాత్రమే తెలుస్తుంది, పైన ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి నిరాకార బ్రహ్మం గురించి తెలియదు, ఆ పై ఉన్నటువంటి స్థానం ఉన్నటువంటి భగవానుడి గురించి తెలియదు. నిరాకారం వరకు వెళ్ళామనుకో, పరమాత్మ గురించి తెలుస్తుంది, నిరాకారం గురించి తెలుస్తుంది, ఆ పైన ఉన్నటువంటి దాని గురించి తెలియదు. అదే ఆ పైన ఉన్న దాని దగ్గరికి వెళ్ళి అక్కడ తెలుసుకోగలిగామనుకో, ఆ జ్ఞానాన్ని పొందగలిగామనుకో, అప్పుడు మిగిలినవన్నీ తెలుస్తాయి. ఏ విధంగా అయితే 10th స్టాండర్డ్ చదివితే ఆటోమేటిక్గా 9th స్టాండర్డ్ మ్యాథ్స్ కూడా ఎలా చేయగలమో, లేకపోతే 8th స్టాండర్డ్ మ్యాథ్స్ కూడా ఎలా చేయగలమో, అలానే భగవానుడి గురించి తెలుసుకుంటే మిగిలినవన్నీ కూడా తెలుస్తాయి. అందుకని మన జ్ఞానం పరిమితం చేయకూడదు, మన యొక్క విజన్ పరిమితం చేయకూడదు, నిరాకారం వరకు ఆగిపోకూడదు. అంటే ప్రభుజీ పరమాత్మ అంటే వన్ ఆఫ్ ది అవతారమా ప్రభుజీ? ఇక్కడ రాసింది పరమాత్మ నిరాకారము
స్వయం దర్శనం అన్నారు కదా ప్రభుజీ. పరమాత్మ అంటే ప్రతి మనిషి హృదయంలోను ఆత్మతో పాటు ఉండేటువంటి భగవానుడు, భగవానుడి రూపం. ఓకే మాత్ర పరమాత్మ అంటే ప్రతి మనిషి ప్రతి జీవి హృదయంలో క్షీరోదక సాయం. మాత్ర ఆధ్యాత్మికీం విద్యాం, మాత్ర ఆధ్యాత్మికీం విద్యాం, శమనీం సర్వకర్మణాం, శమనీం సర్వకర్మణాం, వితరిష్యే యయా చాసౌ, వితరిష్యే యయా చాసౌ, భయం భాతి తరిష్యతి, భయం చాతి తరిష్యతి, భయం చాతి తరిష్యతి, భయం చాతి తరిష్యతి. ఆధ్యాత్మిక జీవనమునకు ద్వారము వంటి ఈ ఉదాత్తము జ్ఞానమును నా తల్లికి కూడా నేను వర్ణించును. ఆమె సర్వకర్మ ఫలములను నశింపచేసుకుని పూర్ణత్వమును ఆత్మానుభవమును బడయగలదు. ఆ విధముగా ఆమె కూడా భయం నుండి విడిపడగలదు. అంటే ఇప్పుడు చూడండి, కొడుకు బాధ్యత ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఒక భగవంతుడుగానే మాట్లాడుతున్నారు అని ఒక యాంగిల్లో ఆలోచించవచ్చు. రెండవది, ఒక పుత్రుడు సన్యాసం తీసుకోవాలి అని కోరుకుంటున్నటువంటి తండ్రితో మాట్లాడుతున్నటువంటి మాట. అంటే ఇక అలాంటి మాటలు కనుక మాట్లాడితే తండ్రి ఒకవేళ సన్యాసం తీసుకున్నా తన భార్య గురించి ఇంకా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అంటే నా కొడుకు ఉన్నాళ్లే, నా భార్యను చూసుకుంటాడులే, అభయం ఇస్తున్నాడు, నా భార్యని ముక్తి పదంలో తీసుకెళ్లేటువంటి కన్ఫర్మేషన్ నాకు కొడుకు ఇస్తున్నాడు కాబట్టి ఇక నేను భార్య నుంచి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, నిర్భయంగా సన్యాసాన్ని తీసుకోవచ్చు, నేను నా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయొచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఇప్పుడు కర్ధమ మునికి కలుగజేస్తున్నాడు ఈ శ్లోకంతో. ఇంకొకటి, ఈయన ఏమంటున్నారు అంటే ఆధ్యాత్మిక జీవనానికి ద్వారం అంటే ఇప్పుడు ఏదైతే జ్ఞానాన్ని కపిల భగవానుడు తన తల్లికి బోధించబోతున్నాడో ఆ జ్ఞానము ఆధ్యాత్మిక లోకానికి మనల్ని తీర్చేటువంటి ద్వారం లాంటిది. అంటే అంత ఇంపార్టెంట్ జ్ఞానం అన్నమాట. అలాంటి జ్ఞానాన్ని ఆయన వివరించబోతున్నారు తన తల్లికి. అలా వివరించడం వల్ల ఏం జరుగుతుందంట, తల్లికి సర్వకర్మల ఫలాలు కూడా నశించిపోతాయి. అంటే ఆమె పాపాలు సున్నా అయిపోతాయి, పుణ్యాలు సున్నా అయిపోతాయి. ఎప్పుడైతే పాపాలు పుణ్యాలు అన్ని సున్నా అయిపోయినాయో అప్పుడు ఆత్మానుభవం వస్తుంది. అప్పుడు భౌతిక లోకం నుంచే మళ్ళీ ఉండాల్సినటువంటి అవసరం ఉండదు, ఇంకా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోగలరు. అదే విషయాన్ని కపిల భగవానుడు, నేను ఇవ్వబోతున్నటువంటి జ్ఞానం వల్ల తల్లి ఆత్మానుభవ మార్గంలోకి వస్తుంది, ఆమె కర్మలన్నీ నశించిపోతాయి, ఆమె ముక్తిని పొందుతుంది అనేటువంటి విషయం తండ్రికి చెప్తున్నారు కొడుకు స్థానంలో ఉండి. అంటే ఇప్పుడు సన్యాసం తీసుకోపోయేటువంటి వ్యక్తి ఎంతో కొంత కొంచెం మనసులో తీసుకునేటువంటి స్టార్టింగ్ సమయంలో అయినా సరే కొంత కుటుంబం గురించి భయం బాధ అనేది ఉండకుండా ఉంటుందన్నమాట. ఇలాంటి ఒక ఆశ్వాసం అనేది కొడుకు కనుక తండ్రికి ఇస్తే లేకుండా తీసుకునేటువంటి సన్యాసం పూర్ణత్వమైనటువంటి సన్యాసం కాదు. అందుకనే కలియుగంలో ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కాబట్టి నేను సన్యాసం తీసుకుని వెళ్ళిపోతున్నాను, నా భార్య ఏం చేస్తుందో, నా పిల్లలు ఏం చేస్తున్నారో, వాళ్ళు సరిగా ఉంటున్నారో లేదో అనేటువంటి ఆలోచనలు వచ్చినా కానీ అలాంటి సన్యాసం వేస్ట్, దానివల్ల ఎలాంటి లాభము లేదనమాట. ఇక్కడ ప్రథమమునికి ఆ భయం లేకుండా కపిల భగవానుడు మాట్లాడేశారు. గృహమును వీడినప్పుడు కర్ధమముని తన భార్య దేవహూతిని గురించి కొంత ఆతురతను కలిగి ఉండెను. కనుకనే భవబంధము నుండి కేవలం కర్ధమమునే కాక దేవహూతి సైతము విడివడ ఉన్నది అని కపిల భగవానుడి వాగ్దానం చేశారు. అంటే భార్య కూడా ముక్తిని సాధించబోతుంది అనేటువంటి విషయం కర్ధమముని కపిల భగవానుడి ద్వారా తెలుసుకున్నారు. ఆత్మానుభవ ప్రాప్తి కొరకై సన్యాసమునుకుని భర్త వెడలిపోయినప్పుడు అతని ప్రతినిధి యొక్క కుమారుడు అంటే తండ్రితో సమానంగా జ్ఞానవంతుడైనటువంటి వాడు తల్లిని ఉద్ధరించుటకు గృహమనందే నిలిచియుండుట అనే విషయమున ఇతర చక్కని ఉపమానము నెలకొన్నది. సన్యాసి అయిన వాడు భార్యను వెంటకొని పోరాదు. వానప్రస్థ జీవనమునందు లేదా వానప్రస్థ సన్యాస జీవనముల నడుమ స్థితి యందు ఎటువంటి మైథున సంబంధములు లేకుండా భార్య సహాయమును పొందవచ్చు. అంటే సన్యాస జీవనానికి వెళ్ళినప్పుడు భార్యను తోడుగా తీసుకెళ్ళకూడదు, కానీ వానప్రస్థ జీవనానికి తీసుకెళ్లొచ్చు భార్యను. ఎందుకంటే భార్య సహాయంతో ఆధ్యాత్మికముగా పురోగమించవచ్చు. అది ఇక్కడ చెప్తున్నారు. అంటే అక్కడ మైథున భోగం అనేది ఉండకూడదు. వానప్రస్థాన్ని తీసుకున్న తర్వాత మైథునం అనేది ఉండకూడదు. అలా లేకుండా భార్యని మనం తోడుగా తీసుకువెళ్ళవచ్చు అని చెప్తారు.
కానీ సన్యాసాశ్రమం ఉన్నందు మాత్రం ఎవరును భార్యని వెంట నుంచుకొనరాదు. లేనిచో ఆత్మానుభవ కార్యమున ఎటువంటి అవరోధము ఉండినట్లుగా ఎటువంటి అవరోధము ఉండనట్లుగా కర్తమముని వంటి వాడు తన భార్యను వెంట నుంచుకోగలిగేడు వాడే. సన్యాసం తీసుకెళ్లేటప్పుడు భార్యను కూడా వెంట తీసుకెళ్లిపోగలిగేవాడే అని. ఎందుకంటే ఆయనకి ఇంద్రియ నిగ్రహం ఉంది, ఇంద్రియ నిగ్రహం ఉంది కాబట్టి భార్య పక్కన ఉన్నా కానీ ఆయనకి ఏమి ప్రాబ్లం ఉండదు. అయినా సరే సన్యాసాస్త్రం అనేది ఎప్పుడైతే తీసుకుంటారో భార్య తోడు ఉండకూడదు అనేటువంటి విషయం చెప్తున్నారు. సన్యాస జీవనమున ఎవరును స్త్రీతో ఎటువంటి సంబంధమును కలిగి ఉండరాదు అనే వైదిక ఉత్తర్వులను కర్దమముని అనుసరించారు. కానీ భర్త పరిత్యజించినట్టు భార్య గతి ఏమిటి? ఆమె తన కుమారునికి అప్పజెప్పబడగా బంధము నుండి తల్లిని ఉద్ధరించుతును అని తనయుడు వాగ్దానం చేయడు. అంటే ఎప్పుడైతే ఆ తల్లిని కుమారుడికి అప్పచెప్తారో కుమారుడు బాధ్యత తీసుకుంటాడు అన్నమాట, తండ్రి బాధ్యత. స్త్రీ ఎన్నడను సన్యాసమును తీసుకునరాదు. స్త్రీలు సన్యాసమును స్వీకరించుటకు వేదముల యందు అంగీకారము లేకున్నను నవీన కాలమునందు కొన్ని నామమాత్రపు ఆధ్యాత్మిక సమాజములు స్త్రీలకు కూడా సన్యాసమును సృష్టించిన. ఇక్కడ చాలా మంది స్త్రీలు కాషాయాలు ధరించి సన్యాసం తీసుకున్నట్లుగా చేస్తున్నారు. ఇదంతా శాస్త్రంలో చెప్పబడినటువంటిది కాదు, అదంతా కూడా బూటకం అని చెప్తున్నారు. బాల్యమునందు తండ్రిపై ఆధారపడుట, యవనమునందు భర్తపై ఆధారపడుట, వృద్ధాప్యమునందు కపిలుని వంటి కుమారుడిపై ఆధారపడుట అనే మూడు జీవన స్థితులే ఆమెకు కలిగి ఉంది. వృద్ధాప్యమున స్త్రీ యొక్క పురోగతి కుమారుడిపై ఆధారపడి ఉండదు. ఆదర్శనీయుడైనటువంటి తనయుడు కపిలముని తన తల్లి యొక్క ఉద్ధారమును గూర్చి తండ్రికి ఆశ్వాసమును సూచున్నాడు. అంతటా తన భార్యను గూర్చినటువంటి చింత లేకుండా ప్రశాంతంగా విడిపోగలడు. అంటే కొడుకు ఆశ్వాసం ఇచ్చాడు కాబట్టి ఇంకా అర్ధమమునికి భార్య గురించి ఆలోచించాల్సినటువంటి ఇంకా అవసరం లేదు, ప్రశాంతంగా సన్యాస జీవనాన్ని గడపచ్చు. మైత్రేయ ఉవాచ. మైత్రేయ ఉవాచ. ఏవం సముదితస్తేన మైత్రేయుడు పలికెను. ఆ విధముగా తనయుడకు కపిలముని పలికినంతటా ప్రజాపతియగు కర్ధముడు అతనికి ప్రదక్షిణము కావించి సంతుష్టి చెందినటువంటి మనస్సుతో శీఘ్రమే వనమునకు వెడలెను. చూడండి, కర్దమముని చేసినటువంటి కర్మ నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇంకోటి ఉంది. కొడుకు అయినటువంటి కపిల భగవానుడు ఆయన భగవంతుడు అని తెలుసు కాబట్టి ఆయనకి ప్రదక్షిణం చేశారు. ప్రదక్షిణం చేయడం అనేటువంటిది శరణాగతికి ఒక లక్షణం అనమాట, శరణాగతి యొక్క లక్షణం అనమాట ప్రదక్షిణం చేయడం అనేది. ప్రదక్షిణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భగవంతుడినే కేంద్రంగా చేస్తూ మన కర్మలన్నీ ఉంటాయి అనేటువంటి విషయం. అంటే భగవంతుడు సెంటర్లో ఉంటారు, మనం చుట్టూ ఉంటాం. అంటే మన కర్మలన్నీ కూడా భగవంతుడు కేంద్ర బిందువుగా జరుగుతాయి అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం ప్రదక్షిణం అనేది. అంటే ఇప్పుడు కపిల భగవానుడి చుట్టూ కర్ధమముని తిరిగారు అంటే దాని అర్థం అది భక్తిని ప్రదర్శించటం, శరణాగతిని ప్రదర్శించటం, భగవంతుని కేంద్ర బిందువుగానే నేను కర్మలు చేస్తాను అని చెప్పడం. అందుకనే మనం మందిరానికి వెళ్ళినా కానీ శ్రీ విగ్రహం చుట్టూ కూడా మనం ప్రదక్షిణలు అందుకే చేస్తాం, భగవంతుణ్ణి కేంద్ర బిందువుగా మనం కర్మలు చేయాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేయడం కోసం. అయితే మనం ఏం చేస్తామంటే ఇదంతా కూడా ఒక పారంపరిక విధానం లాగానే భావిస్తూ అందరూ చేస్తారు కాబట్టి మనము చేస్తాము అన్న ఉద్దేశంతోనే మనం చేస్తున్నాం. తప్ప దాని యొక్క ముఖ్యమైనటువంటి ఎసెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం గ్రహించి ఆ విధంగా మనం కర్మలు మాత్రం చేయటం లేదు. వనమునకు పోవుట ప్రతి ఒక్కరికి తప్పనిసరి అయినదే. ఒకడు పోవుటకు ఇంకొకడు పోవుటకు అదేమీ షికారు కాదు. కనీసము వానప్రస్థుడిగానైనను ప్రతి ఒక్కరూ వనమునకు ఏగవలెను. భక్త ప్రహ్లాదుడు తన తండ్రితో జరిపినటువంటి సంభాషణ యందు వివరించినట్లుగా వనమునకు ఏగుట అనగా నూటికి నూరు పాళ్ళు శ్రీహరిని ఆశ్రయించుట అని ఏ భావం. సదా సముద్విఘ్న ధ్యాం అంటే తాత్కాలికమగు భౌతిక జగమును గ్రహించినట్టి జనులందరూ ఎల్లప్పుడూ భౌతిక క్లేశ భరితులై ఉందరు. కనుకనే ఈ భౌతిక దేహము నెడ మోహగ్రస్తుడు కాకుండా దాని నుండి బయటపడుటకే ప్రతి ఒక్కడూ యత్నించవలను.
మనమునకు ఏగుట లేదా సాంసారిక బంధమును తెదించుట కావించి ఏకాంతమున కృష్ణ భక్తి యందు నెలకొనుటయే ఆ విధముగా విడివడుటకు ప్రాథమిక విధానం. వనమునకు ఏగుట అందలి ప్రయోజనం కూడా అదే. లేనుచో వనం అన్నది కేవలం కోతులు మరియు క్రూర మృగముల స్థానమే. వనమునకు ఏగుట అనగా కోతి ఎగుటకో లేదా క్రూర మృగముగా మారుటకో అని భావం కాదు. ఏకాంతముగా శ్రీహరిని ఆశ్రయించి పూర్ణముగా సేవ యందు నెలకొనుట అనియే దాని భావం. మనుజుడు నిజముగా అడవికి వెళ్లవలసినటువంటి అవసరం లేదు. తన జీవితమునంతటిని పెద్ద పెద్ద నగరములలో గడిపివేసినటువంటి వానికి ప్రస్తుత సమయంలో అది యుక్తము కాదు. భక్త ప్రహ్లాదుడు వివరించినట్లుగా కృష్ణ భక్తి లేనటువంటి సాంసారిక జీవనము అందకూపము వంటిది. కనుక కుటుంబ బరువు బాధ్యతల్లోనూ మనుజుడు ఎల్లప్పుడూ నిలిచిపోరాదు. ఒంటరిగా ఎవరైనా చీకటి నూతిలో పడినప్పుడు రక్షించుటకు అతడు ఎవ్వరనూ లేనప్పుడు అతడు సంవత్సరముల కొద్ది అరచినను ఎవ్వరనూ దాన్ని గాంచబోరు. ఆ అరుపులు వినజాలరు. అప్పుడు మరణము తథ్యమే. అదే విధముగా పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడితో తనకు గల నిత్య సంబంధమును మరిచిన వారు సంసారపు అందర కూపురమున ఉన్నట్టి వారే. వారి స్థితి అక్కడ అశుభమయమే. అటువంటి కూపమును మనుజుడు ఏదో ఒక విధముగా త్యజించి కృష్ణభక్తి భావనను చేపట్టి క్లేశ భరితమగు అవబంధము నుండి విడివడవలను అని భక్త ప్రహ్లాదుడు ఉపదేశిస్తారు. భక్త ప్రహ్లాదుడు కూడా అదే విషయాన్ని తన ఉపదేశాల్లో చెప్పారు. మనిషి వనానికి వెళ్ళి ఏకాంత ప్రదేశంలో భక్తి భావనలో ఉండాలి. అంతేకాని వనానికి వెళ్ళేది ఏ కోతిలాగానో లేకపోతే ఏ మృగంగానో మారిపోవటానికి కాదు. అక్కడ ఉండేది ఓన్లీ కోతులు మృగాలే. భక్తి భావన లేకుండా మనం వనానికి కనుక పోతే, అంటే విహారయాత్రల కోసం మనం పోతాం కదండి, ఎప్పుడు సిటీల్లోనే ఉంటూ సంవత్సరానికో 6 నెలలకో ఒకసారి టూర్లు వేసుకొని పోతాం కదండి, అలా వెళ్ళి అలా చేసేటువంటి విహారయాత్ర వనాలకు తిరిగేటువంటిది ఏదైతే ఉందో అది సరి అయినటువంటి విహారం కాదు, అది సరి అయినటువంటి వేద నిర్దేశం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అది వనాల్లో ఉన్నటువంటి జంతువులతో సమానం చేస్తుంది మనల్ని. అంతే తప్ప అంతకు మించి మనకి ఇలాంటి లాభము రాదు. ఎప్పుడైతే మనం వనాలకి వెళ్తామో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏకాంతంగా ఉండి భగవంతుడి మీద ధ్యానం చేయవచ్చు అనేటువంటి ఉద్దేశం. వ్రతం స ఆస్తితో మౌనం. వ్రతం స ఆస్తితో మౌనం. ఆత్మైక శరణో మునిహి. ఆత్మైక శరణో మునిహి. నిస్సంగో వ్యచరక్షోణిం. నిస్సంగో వ్యచరక్షోణిం. అనగ్నిరనికేతనః. అనగ్నిరనికేతనః. పూర్ణ పురుషోత్తముడు భగవాన్ని స్మరించుటకు ఏకాంతముగా అతనిని ఆశ్రయించుటకు కర్తమ్యముని మౌన వ్రతమును చేపట్టారు. అగ్నితో కానీ ఆవాసముతో కానీ సంబంధం లేకుండా నిస్సంగత్వముతో అతడు సన్యాసిగా ధరణి అంతటను సంచరించను. అంటే భగవంతుడి యొక్క అనుజ్ఞ తీసుకొని సన్యాసం తీసుకున్నారు. భగవంతుణ్ణి స్మరించడం కోసం ఏకాంతానికి వెళ్ళిపోయారైనా మౌన వ్రతాన్ని చేపట్టారు. భౌతికమైనటువంటి వాటితోటి ఎలాంటి సంగత్వము లేకుండగా సన్యాసిగా ధరణి మొత్తం కూడా ఆయన సంచరించడం స్టార్ట్ చేశారు. ఇచ్చట అనగ్నిరనికేతనః అను పదము ప్రధానమైనది. సన్యాసి అయిన వాడు అగ్ని నుండి మరియు ఆవాసము నుండి పూర్తిగా విడివడి ఉండవలెను. యజ్ఞార్థమై లేదా వంట చేయు నిమిత్తమో గృహస్థుడు అగ్నితో సంబంధము కలిగి ఉంటాడు. కానీ సన్యాసి మాత్రం ఆ రెండు బాధ్యతల నుండి విడివడి ఉండదు. తథా కృష్ణభక్తి భావన ఎందే నెలకొని ఉన్నందున అతడు వంట చేయవలసిన అవసరం కానీ లేదా అగ్నిహోత్రము నిర్వహించవలసినటువంటి అవసరం కానీ ఉండదు. అంటే యజ్ఞయాగాలు చేయాల్సినటువంటి అవసరం కూడా సన్యాసికి లేదన్నమాట. సన్యాసిగా లేనప్పుడు మాత్రమే యజ్ఞయాగాలు చేస్తారు. అలాంటి వాళ్ళకి మాత్రమే అగ్ని యొక్క అవసరం ఉంటుంది. ఇక్కడ అగ్నిని కూడా త్యజించారు అంటే ఆ స్థాయిని దాటిపోయారు అని అర్థం. సన్యాసంలోకి వెళ్ళిపోయారు అనగా సమస్త ధార్మిక కర్మల యందు అతడు అదివరికే నిర్వహించినట్టు వాడు. అంటే ఈ ధార్మిక కర్మలు యజ్ఞం చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో అవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థితికి ఆయన చేరుకున్నారు. అనికేతన అనగా ఆవాసం లేకుండా అని భావం. అతడు స్వంత ఇల్లును కూడా కలిగి ఉండకూడదు. కలిగి ఉండక ఆహారము ఆవాసము కొరకు భగవానుడి పైనే పూర్తిగా ఆధారపడి సంచరిస్తారు. అంటే సొంత ఇల్లు ఉండకూడదు, వండుకోకూడదు. దానికోసం కూడా భగవంతుని మీదనే ఆశ్రయించాలి. అది సన్యాసి చేసేటువంటి మౌనముగా నిశ్శబ్దంగా ఉండుట అని భావము. మౌనం అనగా నిశ్శబ్దంగా ఉండుట అని భావం.
మౌనము వహించనిదే యవ్వనను భగవాను లీలలను కర్మలను పూర్తిగా స్మరింపజాలదు. మనం మాట్లాడుతూ ఉంటే మన మనసులో స్మరణ అనేది కలగదు. అందుకని మౌనం అనేటువంటిది మనకి చాలా అవసరం. మౌనం ఉంటేనే మనం భగవంతుడిని స్మరించగలుగుతాం. మూర్ఖుడు కాబట్టి చక్కగా పలుకలేడు కాబట్టి మౌన వ్రతమును చేపట్టుట కాదు. జనులను తనను కలత పెట్టకుండా ఉండుటకై మనుషుడు మౌనమును వహించవలెను. మాట్లాడనంత వరకే మూర్ఖుడు గొప్ప తెలివి గలవానిగా గోచరించును అని చాణక్య పండితులు పలికారు. అనగా పలుకే పరీక్ష వంటిది. నిరాకారవాది స్వాముల వారు పాటించడి నామామాత్రపు మౌనము సూచించినది ఏమనగా అతడు చెప్పవలసినది ఏదీను లేదు. అతడు కేవలం భిక్ష మాత్రమే అడగగలడు. కానీ కర్దమముని స్వీకరించినటువంటి మౌనము అటువంటిది కాదు. అసత్ప్రసంగమును విరమించుటకే అతను మౌనమును దాల్చు. అంటే అనవసరమైనటువంటి విషయాలను మాట్లాడకుండా ఉండటం కూడా మౌనమే. గంభీరముగానై అసందర్భ ప్రాలాపమును ఆపినప్పుడే మనుషుడు మౌని అనబడు. దీనికి అంబరీష మహారాజే చక్కని ఉపమానం. అతను ఎప్పుడు మాట్లాడినో శ్రీకృష్ణుడి లీలలను గూర్చియే మాట్లాడాడు వాడు. మౌనము అన్నది అసత్ప్రసంగమును నివారించి పలుకులను శ్రీకృష్ణుని లీలల యందు నెలకొల్పునట్లుగా చేయు. ఆ విధముగా జీవితమును పూర్ణము కావించుకున్నట్టుకు మనుజుడు కృష్ణ లీలల శ్రవణము కీర్తనములు కావించవచ్చు. భగవద్గీత యందు వివరించినట్లు గౌరవమునకై ప్రాకులాడక తన భౌతిక స్థితిని గాంచి గర్వించక వ్రతములను చేపట్టుటయే వ్రతము అని దాని భావము. అహింస అనగా హింసాయుతులు కాకుండుట అని భావము. జ్ఞానమును పూర్ణత్వమును బడయుటకు 18 విధానములు కలవు. తన వ్రతము ద్వారా కర్దమముని ఆత్మానుభవపు సమస్త విధానములను చేపట్టెను. అంటే ఈ స్థితులన్నీ దాటిపోయాడు అనమాట కర్దము ఆయన చేసినటువంటి వ్రతం ద్వారా. వ్రతము అనేటువంటిది ఎందుకు అని అంటే భౌతిక స్థితి నుంచే మనం బయటపడటం కోసం. ఈ భౌతిక స్థితిని చూసుకునే మనలో ఉండేటువంటి మిథ్యాహంకారం గర్వం, ఈ గర్వము మిథ్యాహంకారము పోవడం కోసమే వ్రతం అనేది చేయాలన్నమాట. అందుకనే మనం ఏకాదశి వ్రతాలు లేకపోతే మౌన వ్రతాలు లేకపోతే ఇంకా ఏదేదో వ్రతాలు ఆ దేవతకి ఈ దేవతకి మనం చేస్తున్నటువంటి వ్రతాల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మనం మన యొక్క మిథ్యాహంకారాన్ని కోల్పోవడం కోసం, గర్వాన్ని కోల్పోవడం కోసం, భౌతిక భావం నుంచి బయటపడడం కోసం అనమాట ఇదంతా. సో ఆ స్థితులన్నీ కూడా దాటిపోయాడు. పూర్ణత్వాన్ని పొందడం కోసం ఉన్నటువంటి 18 విధానాలు ఏదైతే ఉన్నాయో, అంటే ఈ భక్తి విధానాలు లేకపోతే అనేక యోగ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కర్దమముని ఆల్రెడీ చేపట్టారు ఇంతకు ముందే. అందుకనే ఇప్పుడు ఆయన సన్యాసంలో ఉన్నారు. ఇప్పుడు కాపుదామండి, ఈరోజుకి మిగిలింది రేపు చదువుదాం. హరే కృష్ణ. మాతాజీ సమరైజ్ చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, మనం ఇవాళ కపిల భగవాను ఏం మాట్లాడాడో తెలుసుకున్నాము. ఆయన ఒక భగవంతుడే మనతో మాట్లాడినట్టు అనమాట. అంటే ఆయన తండ్రి గురించి ఏం మాట్లాడాడో మనం తెలుసుకున్నాము. నువ్వు పుత్రుణ్ణి అడిగావు, నువ్వు పుత్రునిగా జన్మిస్తానని అన్నావు, సో కాబట్టి నేను నీకు పుత్రుడిగా జన్మించాను అని చెప్తారు. ఆయన కర్దముడు ఇంకా అంటే ఆయన సన్యాసత్వానికి వెళ్ళిపోవాలనుకుంటాడు, కాబట్టి అసలు ఎందుకు వెళ్ళిపోవాలని అంటే ఆయనకి భగవంతుడే అంటే ఆయన కొడుకుగా పుట్టినటువంటి కపిల భగవానుడే ఇంట్లో ఉండగా కూడా ఆయన అలా అనుకోవడం అంటే ఆయన వెళ్తానని అని చెప్పడం వల్ల ఆయన యొక్క గొప్పతనం మళ్ళీ ఇక్కడ ప్రకటితం అవుతుంది. ఎందుకంటే భగవంతుడే ఆయన కొడుకు రూపంలో ఉన్నాడు, కానీ ఆయన మాత్రం శాస్త్రాలను గౌరవించి సన్యాసత్వానికి వెళ్ళాలని కోరుకోవడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే ఆయన అదే చేయకుండా భగవంతుని ప్రతిపాదించినటువంటి వేదాలను కూడా అనుసరించి వాటిని గౌరవించాలనే ఉద్దేశంతో ఆయన నిర్ణయించుకొని ఆయన సన్యాసత్వానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. లేకపోతే ఒకవేళ ఆయన అలాంటి విధి విధానాలు చేయకపోతే చాలా మంది వాళ్ళు కూడా చేయకుండా ఉంటారు, వాళ్ళు అనుసరించకుండా ఉంటారు అని ఒక కారణం చేత కూడా ఆయన సన్యాసత్వానికి వెళ్ళాలని అనుకుంటారు. నిజంగా అయితే కూడా ఎవరైనా 50 సంవత్సరాలు అంటే 50 ఏళ్ల తర్వాత అలా వెళ్ళి సన్యాసత్వాన్ని తీసుకునేవారు అని తెలుసుకున్నాము. అయితే
కలియుగంలో మాత్రం అలాంటి చేయడానికి చాలా నిషిద్ధం ఉంది. ఎందుకంటే నిజమైన సన్యాసులు కలియుగంలో ఉండరు. ఎందుకంటే ఒకసారి సన్యాసత్వం తీసుకుంటే వాళ్ళు చాలా విధి విధానాలు అన్నిటి పాటించాలి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అలా చేయరు. కొంతమంది సన్యాసత్వాన్ని తీసుకుంటారు కానీ వాళ్ళు విధి విధానాలను పాటించరు. కాబట్టి వాళ్ళు తీసుకోవడం చాలా తప్పుగా ఉంటుంది అని అనుకున్నాము. అయితే ఇక్కడ శ్రీల ప్రభుపాద వాళ్ళు మనకి ఏం చెప్తారంటే, కలియుగంలో మనకి ముక్తి మార్గాన్ని మన మనస్సును స్మరణ చేస్తే, అంటే మనకి ఏదైనా ఈజీ వేలో మనము సాధించాలి అనడానికి శ్రవణమే చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. ఒకవేళ మనము శ్రవణం చేస్తే మాత్రం అది ఖండితంగా వింటాము, అప్పుడు ఏకాగ్రత ఉంటుంది. అదే మనసులో మనం శ్రవణం చేసుకుంటే అది తాత్కాలికం, కొంచెం సేపు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మన మనసు అనేది వేరే దగ్గర వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అది చాలా కష్టము. కాబట్టి శ్రవణం అలా కాదు, శ్రవణం చేస్తూ మనము మన ధ్యానం చేస్తే చాలా మంచిగా ఉంటుంది అని అనుకున్నాము. అంటే శ్రవణం చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము. హరే కృష్ణ మహామంత్రము అసలు ఎంత చేసినా దానికి గత్యంతరం లేదు, గత్యంతరం లేదు, గత్యంతరం లేదు అంటారు. అంటే అంత పవిత్రమైనటువంటిది హరే కృష్ణ మహామంత్రం అని తెలుసుకున్నాము. ఇంకా అసలు కర్దమముని వెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు, అంటే కపిల భగవానుడు అవతరించడానికి ఇంకా ముఖ్య ఉద్దేశాలు ఏంటి అని ఇంకా ఏంటి అని చర్చిస్తే అసలు అవసరమైన, ఎందుకంటే మనము అవసరమైన అనవసరమైనటువంటి కోరికలలో ఉన్నాం మనం. ఇప్పుడు భౌతిక బంధంలో చిక్కుకొని పోయి ఉన్నాము. అట్లాంటి మన ఈ భౌతిక బంధంలో బద్ధజీవులైనటువంటి వారిని కాపాడడం కోసం కపిల భగవానుడు ఆవిర్భవించడం జరిగింది. అంతేకాకుండా ఆయన సాంఖ్యశాస్త్రాన్ని బోధించడం, మన కోసం బోధించడం జరిగింది. ఆ కష్ట భక్తి భావనల్ని పెంపొందించడానికి ఆయన అవతరించడం జరిగింది, కపిల భగవానుడు అవతరించడం జరిగింది అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఈ దేహం అనేది తప్పకుండా నశించే తీరుతుంది. కానీ దేహం లేకుంటే మనం కర్మలు చేయడం చాలా కష్టం. దేహం ఉండాలి, కర్మలు చేయాలి. ఆ కర్మలను కూడా కృష్ణ చైతన్యంలో మనం కర్మలను చేస్తే మనకి చేస్తే భగవంతుని ధామానికి వెళ్ళడానికి చాలా సుఖకరం అవుతుంది. కాబట్టి దేహం అనేది ఇంపార్టెంట్, ఇంద్రియాలు అనేది ఇంపార్టెంట్. ఆ ఇంద్రియ కర్మలన్నీ కూడా భగవత్ సేవలో చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము. అయితే ఇంకా అంతేకాకుండా నేను ఇంకా అవతరించడానికి కారణం ఏంటంటే ఆత్మజ్ఞానాన్ని, ఈ ఆత్మ జ్ఞానం అనేది నశించిపోయింది. తిరిగి ఈ ఆత్మ జ్ఞానాన్ని పునర్ ఉద్భవించడానికి, ఆత్మ జ్ఞాన తత్వాన్ని పెంపొందించుకోవడానికి, సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి ఈ ఆత్మానుభవ సిద్ధాంతాలను మళ్ళీ తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో కపిల భగవానుడు మళ్ళీ భగవంతుని అవతారంలో కర్దమమునికి పుట్టడం జరిగింది. అదే కాకుండా భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు, మనమందరం కూడా గీత లెవెల్ 1, లెవెల్ 2లో కూడా తెలుసుకున్నాము. ఆయన చెప్తూ ఉంటాడు, అర్జునుడు అడుగుతాడు, నువ్వు సూర్యునికి కూడా చెప్పావు భగవద్గీత అని, ఈశ్వాకులకి వీళ్ళందరికీ కూడా చెప్పావు, కానీ నువ్వు సమకాలీనుడు కదా, నువ్వు ఎలా చెప్పగలిగావు అన్నప్పుడు కూడా భగవంతుడు చెప్తూ ఉంటాడంట. అంటే ఇది గురు పరంపరలో వచ్చింది, నేను సూర్యునికి మొదలు చెప్పాను. అంటే కొంతమంది నిరాకారవాదులు కొన్ని విషయాలలో నమ్మరు, కానీ ఇది మాత్రం జరిగింది. ఇవన్నీ నిత్యము సత్యము అని అంటే గురు పరంపరలో ఈ ఎన్నో 50,000 సంవత్సరాల క్రితం కూడా ఇది భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. ఎందుకంటే కొన్నిసార్లు ఏమైతే మనము మానవులం కాబట్టి మనము అన్ని మర్చిపోతూ ఉంటాము, మనకు మరపు అనేది ఉంటుంది, కానీ భగవంతునికి అలా ఉండదు. అదేవిధంగా ధర్మం అంటే మనిషి చేసే కర్మ అని తెలుసుకున్నాము. భగవంతునికి సంబంధించేదే ధర్మ. అధర్మము ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా మళ్ళీ అన్ని అవతారాలు తీసుకొని మళ్ళీ తన లీలల ద్వారా మనని మనకి మంచి చేయడానికి వచ్చాడో, అదే విధంగా కర్దమ మహాముని నుండి పుట్టినటువంటి కపిల భగవానుడు ఈ తరనే మనందరినీ ధర్మ రక్షించడం కోసం, అంటే ఆయన మనకి ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వడం కోసము, ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చి మనందరినీ సుఖంగా ఉంచడం కోసం, మళ్ళీ కష్టాల నుండి తొలగించడం కోసం ఆయన అవతరించడం జరిగింది. ఇంకా అంతేకాకుండా
ఆయనేం తండ్రికి ఏం చెప్తాడంటే నువ్వేం చేసినా కానీ నీ కర్మలన్నిటి కూడా నాకే అర్పించు, నీవు అప్పుడు అమరత్వాన్ని పొందుతావు. అమరత్వం అంటే జన్మ మృత్యు అనేది ఉండదు, వాళ్ళు శాశ్వతంగా ఉంటారని అర్థం. అందుకే నాకే అర్పించు అని కపిలుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన సాంఖ్యశాస్త్రం అంటే ఏంటి అంటే జ్ఞానంతో ముక్తిని సంపాదించేదే సాంఖ్యశాస్త్రము, సాంఖ్య జ్ఞానము అని అర్థం. అంటే చాలా మంది మనం అందరం అవిద్యలో కూడుకొని ఉన్నాము, భౌతిక బంధాలలో చిక్కుకొని ఉన్నాము, మనకి ఎలాంటి జ్ఞానం లేదు, కాబట్టి మనం అవిద్యాపరులం. అలాంటి వారికి ఆయన జ్ఞానాన్ని సంపాదించి జ్ఞానం ఇచ్చి మనని మంచి తోవలో పెట్టాలనుకోవడానికి ఆయన అవతరించారని తెలుసుకున్నాము. అదే కాకుండా నిత్య జీవన స్థితి అంటే ముక్త స్థితిని, మనం అందరము ఈ ముక్త స్థితిని పొందాలంటే బుద్ధిని ఉపయోగించుకోవాలి. ఆ మన బుద్ధి చాలా బాగుండాలంటే మన మనసు బుద్ధికి చెప్పాలి అని. అంటే ఎప్పుడైతే మనము ముక్త స్థితిలో ఉంటామో మనకి ఎలాంటి శోకం కానీ మనకి ఎలాంటి భయం కానీ ఉండదు. ఎప్పుడు సంతోషంగా ఉంటామో మళ్ళీ మనకి శోకం అనేది ఉండదు, మనం ముక్త స్థితిలో ఉండాలంటే. ఇలాంటి ముక్త స్థితిని మనం పొందాలంటే బుద్ధిని ఉపయోగించాలి అని తెలుసుకున్నాము. అదేవిధంగా అల్ప అగ్నులు మాత్రం ఇవన్నీ ఏవి అర్థం కాదు, వాళ్ళు మాత్రము భగవంతుణ్ణి కొంతమంది నమ్మరు అని తెలుసుకున్నాము. అదేవిధంగా అయితే మనము భగవంతుని చేరాలంటే జ్ఞానం కంపల్సరీ. మనము సాక్షాత్ భగవంతునే చూసి ఆయనని జ్ఞానం చేసి మనం పొందవచ్చు, కానీ కేవలము పరమాత్మ ద్వారా నేను జ్ఞానాన్ని మనకి నేను మొత్తం సంపాదిస్తాను, నా జీవితం మొత్తం దాన్ని చేసుకుంటాను అంటే అది సాధ్యం కాదు. నిరాకార బ్రహ్మ రూపంలో కూడా పూర్తి జ్ఞానం పొందేది సాధ్యం కాదు, పరమాత్మ రూపంలో కూడా పూర్తి జ్ఞానం పొందేది సాధ్యం కాదు. కేవలం సాక్షాత్కారం అంటే భగవంతుని ద్వారానే మనము పూర్తి జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది అని మనం తెలుసుకున్నాము. అదేవిధంగా భగవంతుడు చెప్పాడు నా తల్లికి కూడా నేను ముక్తిని ప్రసాదిస్తాను, అంటే ఆమెకు కూడా ఈ శాంఖశాస్త్రాన్ని నేను చెప్తాను అనే విషయం కూడా చెప్పారు. అయితే కొన్ని విషయాలలో స్త్రీ సన్యాసత్వం తీసుకోవడం కొంచెం కలియుగంలో కానీ ఎప్పుడు కూడా కానీ అది ఎంత ఆచరణీయం కాదు, అది చాలా కష్టాలతో కూడుకున్నది. ఇప్పుడున్న స్త్రీ సన్యాసులు అయితే శాస్త్రంలో చెప్పబడి లేదు, ఇప్పుడున్న వాళ్ళు మాత్రం నామమాత్రంగానే ఉంటారు అనేది మనం తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా ఏంటంటే అదేవిధంగా మైత్రేయుడు విదురుడికి ఇంకా ఈ విధంగా చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడంటే ఈ విధంగా కపిల భగవానుడికి కర్దమ మహాముని కొడుకైనా కానీ ఆయన ప్రదర్శనలు చేసి ఆయన ఇంక సెలవు తీసుకుంటాను, సన్యాసత్వానికి వెళ్తాను అని ఆయన యొక్క భక్తి భావనని మళ్ళీ ఇంకొకసారి వ్యక్తీకరించడం జరిగింది. అంటే ఆ ప్రదర్శన చేయడం అంటే పూర్తిగా శరణాగతి అయ్యాను అనే దానికి అర్థం అవుతుంది. అంతటి భక్తితో ఆయన శరణాగతుడు అయ్యాడు. ఆ తర్వాత ఆయన కర్దముడు మౌన మతాన్ని ఆచరించుకుంటూ మౌన వ్రతంలో ఉంటూ మొత్తం విహారయాత్ర అంతా చేశాడు. అంటే భక్తిభావంలో ఉండిపోయాడు ఆయన, ఏకాంతంగా లోకాలన్నింటినీ కూడా సంచరించుకొని ఆయన యొక్క సన్యాసత్వాన్ని తీసుకోవడం జరిగింది. హరే కృష్ణ ప్రభుజీ. సరే కృష్ణ, ఎవరికైనా ప్రశ్నలు? మేడం వినిపిస్తుందా మధ్యజనది?